రే చందు, ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ చాలా ఇంపార్టెంట్ రా. ఈవేళ మనకు పని చేస్తే దానివల్ల మనకు ఎంత వాల్యూ యాడ్ అయ్యిందని ఆలోచించుకో. జీవితంలో మనం ఏ సాధించాలనుకుంటున్నాం, ఎలా సాధించాలనుకుంటున్నాం, ఒక క్లారిటీ, ఒక గోల్, ఒక ప్లాన్ ఉండాలి రా. లే, జీవితం క్లారిటీ నాకేం తెలుసు నాన్న, నన్ను అడుగుతావు ఏంటి? రోజు టెన్షన్గా ఉంది, అస్సలు అర్థం కావడం లేదు. భయమా ఎక్సైట్మెంటా? 8 ముందు ఎప్పుడూ లేగలేదు. ఇవాళేంటి కొత్తగా? అరే అమ్మ లేచింది, అప్పుడేనా? అసలేంటి అమ్మ, నిద్రపోదా? డెఫినెట్గా పాయసం చేస్తుంది. ఎంసెట్ రాసినప్పుడు అంతే, రిజల్ట్స్ వచ్చినప్పుడు అంతే, ఇవాళ అంతే. గుడికెళ్దాం, వస్తావా? లేదమ్మా. ఆ కోతి కూడా లేచుంటుంది. నాన్న ఇంత పొద్దున్నే మళ్ళీ లెక్చర్ ఇస్తాడేమి? చందు పార్కర్ పెన్ రా, మా నాన్న ఇచ్చారు. నా ఇంజనీరింగ్ కాలేజ్ ఫస్ట్ డే. ఇట్స్ యువర్స్ ఫ్రమ్ నౌ, ఇట్స్ యువర్స్, టేక్ ఇట్, బెస్ట్ ఆఫ్ లక్. లెక్చరే బెటర్, సెంటిమెంట్ మూవ్. టెన్షన్గా ఉందా? ఫస్ట్ డే అందరూ ఇలానే ఫీల్ అవుతారా? కంగారు పడుకోండి, ఏదైనా ప్రాబ్లం అంటే ఇమీడియట్గా ప్రిన్సిపాల్ గారిని కలు, ఆయన అన్ని చూసుకుంటారు. కాలేజీలో ఎవరన్నా అడిగితే పాట వచ్చింది చెప్పేసి జుట్టు ఊడిపోతుంది అంకల్. కొబ్బరి నూనె రాసుకుంటే చాలు, రోజు స్టైల్కి పోక. నేను కాదే దాన్ని అంటున్నాను. అసలు మీరందరూ ఎందుకు వచ్చారన్న? ఏదో ఆపరేషన్ అవుతున్నట్టు. ఇంకెంత దూరం వస్తారు? అమ్మ నా తల కొబ్బరి నూనె ఎందుకు రాసింది? నేను బాగా పాడతాను. ప్రిన్సికి ఎందుకు చెప్పారు మీరు? ఇదో తిక్క రేడియో. ఈ రోడ్ మీద ఆప్టెన్లో 147 కార్స్ వెళ్ళానా? సింగిల్ డ్రైవర్ కార్లు అంటే 300 లీటర్స్ ఆఫ్ పెట్రోల్ పహా. సపోజ్ వీళ్ళందరూ బస్ లో మెట్రో ట్రావెల్ చేశారనుకో, దిల్ సేవ్ అబౌట్ 10 crores ఆఫ్ పెట్రోల్ పోయా. వాట్ యు సే డాడ్? సో ఐ గెస్ రేపు నుంచి నువ్వు బస్ లోనే వెళ్తావు అనమాట. డాడ్ ఇది నా గురించి కాదు, జస్ట్ జనరలీ. నానా రైట్, నానా రైట్, స్ట్రైట్ అనుకుంటాను రా, కనుక్కో ఎవరినన్నా. ఎక్స్క్యూజ్ మీ, CVIT. థ్యాంక్స్. ఆపండి ఆపండి ఆపండి. సారీ, వెరీ సారీ. అయినా ఏంటి అంత తొందర? నెక్స్ట్ బస్ వస్తుంది కదా. కాలేజ్కి లేట్ అవుతుందని కొంచెం. ఓ ఐఎమ్ సారీ. మా అన్నయ్య. హలో. హాయ్ శంకర్. ప్రవీణ్. సంగీత. హాయ్ శంకర్. ఏ కాలేజ్? CBIT. నేను CBIT. ఏ బ్రాంచ్? మెకానికల్. కానీ కంప్యూటర్ సైన్స్ ట్రాన్స్ఫర్ అవుదామని. ఏంటి? కంప్యూటర్ సైన్స్ ట్రాన్స్ఫర్ అవుదామని. కంప్యూటర్ సైన్స్కా? కాంపిటీషన్ పిచ్చగా ఉంటుంది. ఫస్ట్ ఇయర్ టాప్ చేయకపోతే లాడ్ తీసుకో. ఏంటి అర్థమైందా? బాగా కష్టపడాలి. చెల్లెచ్చుకో. కమ్ లెట్స్ గో. అప్పు నేను ఫీజు పెట్టి వస్తాను, నువ్వు వెయిట్ చేయి. సరే నాన్న. రే బుద్ధిగా చదువుకోవాలి, మీ అయ్య పేరు నిలబెట్టాలా, అర్థమైందా? ఆ సరే సరే. బేకారగా తిరగొద్దు. ఇదిగో అమ్మాయి కూడా మీ క్లాస్ ఏనంట. అట్లనా? ఏందమ్మా పోరగాళ్ళు ఎక్కడ డ్రెస్ వేసుకున్నావు? మీ అబ్బాయి కూడా అమ్మాయిలా జుట్టు పెంచాడు కదా. అది సమాధానం. జబర్దస్త్గా చెప్పినావు. అమ్మాయి అంటే అట్లుండాలి, కరెక్ట్గా చెప్పినావు. బట్టల్లో ఏమున్నది, బుద్ధిలో ఉండాలి. కానీ వీడు మా వాడు. సర్లే సర్లేవే, మీరు జాగ్రత్తగా చదువుకోండి. ఏ చదువుకోకేం చేస్తాడు, లక్షలు పెట్టుకున్నావా ఆ సీటు? అవు మీరెంత చిన్నారు. హాయ్ రాజేష్. రాజు. అప్పర్ణ. అప్పు. ఏంటి ధోని హెయిర్ స్టైలా? బాగుందా? 8 మంత్స్ నుంచి పెంచుతున్నా కాలేజ్ కోసం అని చెప్పి. ఎలా వస్తా అండి. మంచిది బిడ్డ, బాయ్. బాయ్. జాగ్రత్త అమ్మా. అలాగే. బాగా చదువు. అప్పు బాగా తినమ్మా. వస్తానన్న. టేక్ కేర్. స్వామి మెకానికల్ తీసుకున్నాం.
చదువు తేలికదని చెప్పేసి అమ్మాయిలు తక్కువ ఉంటారని తెలిసినా కూడా మిస్ చేసినా స్వామి. సో ప్లీజ్ ఎట్లాగైనా పాస్ చేయించేయి. అట్లనే లైఫ్లో కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా ఇచ్చే స్వామి. అది మంచి ఇంగ్లీష్ అని పోలని పరిచయం చెప్పించేసి లైఫ్ జెల్ జెల్ జింగా చేసే స్వామి. అలవాటైపోతుందిలే ఏడోకు. మారిక థర్డ్ ఇయర్ ఈసీ. అప్పుడు మెక్ బాత్రూమ్ లెఫ్ట్ రైట్ కామన్ కామన్. ఏంటి ఫుల్గా ఎంచుకున్నావు కాలేజ్ గురించి? ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ 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 ప్లీజ్. ఓయ్ ఓయ్ ఫ్రెషరా? వీడెవడు? నా డ్రైవరు. రేయ్ నువ్వు సామాన్లు వాడికి ఇచ్చేరా? రేయ్ నువ్వు బకెట్ మారా. రేయ్ రేయ్ పట్టుకోరా, పట్టుకో. సారీ నువ్వు లాయన్ చేయరా. తీసుకుంటా సార్, ఒక్క నిమిషం తీసుకుంటా. రేయ్ ఇక్కడ రీరా, పడి నువ్వు పోరా, నడరా నువ్వు. అదుగుడి వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ యు ఆల్. ప్రతి సంవత్సరం ఈరోజు మన కాలేజ్కి పండుగ రోజు. రియల్లీ ఇట్స్ లైక్ ఎ ఫెస్టివల్. నా ఉద్దేశంలో ఇక్కడ ఉన్న ప్రతి స్టూడెంట్స్ ఫ్యూచర్లో ఏమవుతాడో, ఏమి సాధిస్తాడో, ఏమి పోగొట్టుకుంటాడో అన్నిటికీ దిస్ ఇస్ ద బిగినింగ్. ప్రపంచ పటంలో మన దేశానికి ఒక గౌరవం, ఒక వాల్యూ ఉంది అంటే చంద్రశేఖర్ నాట్ రూల్డ్ బై అక్బర్ ద గ్రేట్. Madhu. We are one of the most populous countries in the world. Mechanical. Because of our brain. Information technology and design services kosam prapanchamlo chaala deshalu ee roju India meeda depend avutunnayi. Deeniki kaaranam our engineers. You are our pride. First year nunde meerantha deshanni uddharinchali ani naa uddesham kaadu. What I expect from you is buddhiga endukanta tension happy ga college life enduka cheyandi. నేను పాట పాడాలి స్టేజ్ మీద ఇన్ స్పీచ్ తర్వాత. రూత్లెస్ గా గ్రూప్ గ్రూప్ ని కాలేజ్ నుండి సస్పెండ్ చేసేస్తాం. ఏదో లెక్చర్ చేస్తున్నారు అనుకోకండి, కావాలంటే సీనియర్స్ ని అడిగి తెలుసుకోండి. ఎనీవే స్టూడెంట్, యాక్చువల్లీ స్పీచ్ తర్వాత ఏం ప్రోగ్రామ్ లేదు, క్యాంపస్ చూపిస్తానంట. ష్యూరా? ఐ విల్ ఆల్సో ఇంట్రోడ్యూస్ యు టు ఆ లెక్చరర్ చెప్పారు డిలే అయిందంట కదా. ఏ నిన్ను నేనా? Now I invite Miss Madhu, a first year student from mechanical. Okay, best of luck Madhu, bye. She is going to sing a prayer for us. Entamma cheppandi. Na peru Padma Babu, veedu na koduku Pandu, Pandu Rangarao. Nuvu Chandrashekhar kada? Chusanandi na pakka seat e. Pandu andarlanti vaadu kaadu Babu, koncham lokajnanam takkuva. వాడికి చాలా భయం. నేను వెంటలేకపోతే వాడు కాలేజీకి కూడా రాలేడు బాబు. అందుకే వాడి చేత అన్ని ఎగ్జామ్స్ ప్రైవేట్గా కట్టించాను. ఇప్పటి వరకు కాలేజీలోకి వెళ్ళనని గొడవ గొడవ చేశాడు. వాడిని నువ్వు లోపలికి తీసుకెళ్ళి బాబు, నేను ఇక్కడే కూర్చుంటాను. ఏ పద వెళ్దాం పద. దా యాకుందేందు తుషారహార ధవళ యా శుభ్రవస్త్రాన్వితా యా వీణా వరదండమండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతి
ఇది మన ఫస్ట్ ప్రిన్సిపల్స్ రెసిడెన్స్. హి వాస్ ఎ గ్రేట్ మ్యాన్. కాలేజ్ లో బిలీఫ్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఒక స్టూడెంట్ కి ఆయన సింహం లాగా కనిపిస్తాడు అని. అండ్ దాట్ స్టూడెంట్ విల్ బి ఎన్ అచీవర్. యు మే బి వన్ ఆఫ్ దెమ్. లైబ్రరీ, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద స్టేట్, 40,000 వాల్యూమ్స్. ఐడియాస్ రూమ్, ఎవ్రీ ఇయర్ వి ఇంప్లిమెంట్ వన్ బెస్ట్ ఐడియా కమింగ్ ఫ్రమ్ యూ స్టూడెంట్స్. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, నోన్ ఫర్ ఇట్స్ రీసెర్చ్. అండ్ హియర్ వి ఆర్, స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ రోబోటిక్స్ ల్యాబ్. చాలా బాగా పాడావు, సూపర్. థాంక్స్. పేరు చెప్పరా? అర్జున్ సార్. పాండు సార్. చందు సార్. మధు సార్. రే, సెల్యూట్ చేయండి రా. ఏ మధు, ఇలా రా, కూర్చో. రేయ్, సెల్యూట్ అంటే అట్లా కదరా, అది చేయండి. అక్కడ పట్టుకోండి, పట్టుకోండి బే. ఎగరండిరా. ఏంటి నవ్వుతున్నావు? ఫస్ట్ డే కాలేజ్కి ఇట్లా అబ్బాయిలాగా వస్తారా? ఇంపోజిషన్ రాయి 1000 times, షర్ట్ ప్యాంట్లో కాలేజ్కి రాను అని. రేపు పట్టు చీర కట్టుకుని రా, సరేనా? ఏ ఇట్లారా, మిమ్మల్ని కాదరా, మీరు ఎగరండి రా. ఏంట్రా, డబ్బింగ్ కావాలా? లిప్ మూమెంట్ ఉంది, సౌండ్ లేదంట్రా. నీ పేరండి? ఎడితలేసి నా పేరు. నాకు నాకు ఇంగ్లీష్ అసలు రాదు సార్. ఏంట్రా, కదలా సార్? లేదు సార్. ఏ ఊరు తమ్ముడు? శ్రీకుళం ఉందా? శ్రీకుళం జిల్లా. అక్కడ మరిపోతుందా సార్? మాది తెలుగు మీడియమా? అవును సార్. ఒరే, మైకిల్ జాక్సన్ సీడీలు కొనుక్కొని 50 పాటలు లిరిక్స్ రారా సార్? ఎవరు సార్ ఈ మీ పాటలు సార్? హలో సార్, పేరు చెప్పండి. ఏమైంది సార్? సార్ ఆ పేరు చెప్పండి సార్. ఏ పోరా సార్. రా, నువ్వు రారా సార్, కొంచెం ఆ పేరు చెప్పండి సార్. మైకిల్ జాక్సన్ రా. ఏటేస్ భయపడుతున్నావు? మాది కూడా శ్రీకాకుళమే. నాకు కూడా ఒక్క ముఖ్య ఇంగ్లీష్ వచ్చేది కాదురా, కాలేజ్ అదే నేర్పిస్తుంది. నీకేమైనా ప్రాబ్లం ఉంటుంది అది చెప్పు, నేను చూసుకుంటా. నవ్వురా. ఏ నవ్వే? అది కాదు సార్, అది నా నడుము మీద ర్యాష్ ఉంది సార్. లంగావనిలో చీరలు కట్టుకొని నా నడుము ఎక్స్పోజ్ చేయలేను. ఓకే ఓకే, రిలాక్స్. అంత ఏడిపెందుకు? సో మన సంస్కృతి సంప్రదాయాలు మీద గౌరవం ఉందన్నమాట. నువ్వు క్లాస్కి వెళ్ళు, సరేనా? మనప్పుడు ఆ క్లాస్ పోదాంరా. అరే, ఈరోజు మా బ్యాగ్లన్నీ మోయండిరా. ఏంట్రా చూపు? మాయా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే సార్. ఎమ్మెల్యే కొట్టువారా? సీనియర్స్ తో పెట్టుకుంటే పగిలిపోతురే. నేనండి ఎందుకు అనే కదా కుళ్ళు. తెలుగు భాషలో నాకు నచ్చని ఏకైక పదం బండోడ్రా. మరీ తరచుగా ఉన్నాను కదా, టెన్షన్ ఎందుకు? పంట ఉన్నా చేత చచ్చిపోయినట్లే. ఇట్స్ ఓకే, బానే ఉంది. అంటే ఫ్రెష్ ఓకేనా? నిజంగా చెప్పు. అవును. సీరియస్గా చెప్పు ప్లీజ్. ఏ పోరా, అమ్మాయిలు అయితే చచ్చినా చూడు, బొచ్చు పీకేసిన కోళ్ళ ఉన్నావు. థ్యాంక్ యూ సో మచ్. దాన్ని ఉంది రూమ్కి స్నానం వేసుకుంటా వెళ్ళు. ఆ పంట పుద్దలే ప్రసక్తి లేదు, వాడిని నాశనం చెప్పిపోతే నా పేరు రాజేశే కాదు. ఇందిరా, ఈ బురద మట్టిలో దొరికిన పందిలా వస్తున్నావు కాలేజ్కి, పోయి స్నానం చేసుకున్నాడు. నువ్వెవడరా పుట్టిన? మీ డాడీ ఏం చేస్తుంటాడు? మెకానిక్ సార్. అమ్మ? హౌస్ వైఫ్ సార్. దాగలేముంది బుక్స్? నాకు వదిలేయండిరా. హాయ్ ప్రవీణ్. ఫ్రెండా? జూనియర్. లంచ్ అయిందా? లేదు. పద. అలాంటి పాటకి ఇలాంటి సల్వార్ ఏంటి?
లంగా వేసుకొని రావాలి కానీ. ఓకే సార్. రేపటి నుంచి లంగా వేసుకొని రా. యాక్చువల్లీ నాకు లేదు ఎప్పుడు. మధు చెప్పింది చెయ్యి. ఐఎమ్ యువర్ సీనియర్ ఓకే. ఓకే. అవును గ్రూప్లో ఎవరైనా పరిచయం అయ్యారా? ఐ మీన్ ఫ్రెండ్స్ అంటే. చందు తెలుసు. చందు ఎవడరా? నేనే సార్. పూర్తి పేరేంది బే? చంద్రశేఖర్ సార్. చంద్రశేఖర్ అని పిలు సరేనా? మీ పేరు తెలుసుకోవచ్చా? ఏమన్నావురా మళ్ళీ అడుగు. నన్ను పేరు తెలుసుకుందామని. రే యదవా ఇక్కడ ఇంతమంది ఉంటే నీకు నామా పేరే కావాలన్నారా? ఐఎమ్ ఇంట్రెస్టింగ్ ఉంది సార్. ఇంట్రా ఇంట్రెస్టింగ్గా ఉందా నీ అంకమ్మ? షర్ట్ బ్రౌన్ కొట్రా. ఎంత ధైర్యం రా నీకు. ఏం బాడీ రా నీది. మైక్ టైసన్ లాగా ఉంది. ఊతే ఎగిరిపోతావు సాలే. నీకు నా గర్ల్ ఫ్రెండ్ పేరే కావాలి అబ్బే. ఏ నవీన్ వదిలేంట్రా సీనియర్స్తో గొడవ సంగతి ఎలా ఉన్నా ఓ గంట పరిచయంలోనే మేమందరం చాలా చాలా క్లోజ్ అయిపోయాం. మధు శంకర్ రాజేష్ అప్పు పాండు అర్జున్ అదే టైసన్ ఏంటో కానీ మీ అందరం ఫ్రెండ్స్ ఫర్ లైఫ్ అన్న ఫీలింగ్ వచ్చింది. ఆగండ్రా. రే మెటలర్జీ అసైన్మెంట్ ఇంకో 2 అవర్స్లో కంప్లీట్ చేయాలి. మాకు 10 కాపీస్ కావాలి. తీసుకెళ్ళి రాయండ్రా. సార్ మాకు క్లాస్ ఉంది సార్. చహా మాకు లేదా? నోరు మూసుకొని రాయబే. 2 అవర్స్ 2 అవర్స్లో రాయాలి. అర్థమైందా? రాయండ్రా. ఏ పదండ్రా. ఏ మనం ఏమన్నా క్లాస్ అటెండ్ చేస్తే బెటర్ అనుకుంటా. నేను వెళ్ళిన బాస్ నాకు బ్రాంచ్ ట్రాన్స్ఫర్ కావాలి. నాకు కాంప్సెస్ అంటే చాలా ఇంట్రెస్ట్. నేను టాప్ చేయాలి అందుకే. సరే వెళ్ళు. థ్యాంక్స్ బాయ్. ఏంటో బురద ఎమ్మెల్యే కొడుకు అని చెప్పాడు అంతే. అందరికీ నీ అంత బుర్రలు ఉండవమ్మా. చీరట్టుకొని రమ్మంటే ఏదో నన్ను సాడు చెప్పి తప్పి చేసుకుంటావా? ఆ పండుని నా లైఫ్లో వదిలే ప్రసక్తే లేదు. ఏడిపి చంపేస్తానండి. ఏంటి రాయవా? ఐ గాట్ ఇట్. ఒకసారి చూస్తే ఇంకా అవసరం లేదు. నచ్చావు బాస్. ఫస్ట్ డే నువ్వు సీనియర్ లైన్ వేస్తున్నావంట. జిల్ మామా జిల్ జిల్. నీ ప్రసీ తాయి తింగా సంగీత హాస్ ఎంత ఫాస్ట్ కరాసావు? వాడు అంతే బాబు. నచ్చిన పనిని చాలా ఫాస్ట్గా చేసేస్తాడు. నచ్చకపోతే అసలు ముట్టుకోడు. అమ్మా బాబు రేపటి నుంచి వీడిని నువ్వే కాలేజీకి తీసుకురావాలి. రోజు కాలేజీకి రావటం నాకు అసలు కుదరదు. తన నా మాట కూడా వినట్లేదమ్మా. ఏదో చేయి పట్టుకుని హెల్ప్ చేశాను. అంత మాత్రాన నాకు కూడా లైఫ్ ఉంటుంది కదా. మా ఇల్లు ఎక్కడో దిల్షిక్ నగర్. ఇంటికి వెళ్ళేటప్పటికే రాత్రి అవుతుంది. మీ ఇల్లు ఇంకెక్కడో కుకట్పల్లి. ఏ నాది నేను రాసుకుంటా నీ నువ్వు రాసుకో ఓకేనా? ఎందుకు చేయాలా? వాడు నీకు నోట్స్ ఎందుకు రాసి పెడుతున్నాడు? నువ్వెవరితోనూ గొడవ పడుతుంటే మీ సీనియర్స్ నీకు ఎందుకు కట్టుబడ్డారు? ఇందాక వాడిని ఎవరో కొట్టబోతుంటే నీ చేయి ఎందుకు కట్టిపెట్టావు? దీన్నే మానవత్వం అంటారు బాబు. అది నీకు లేదని బాగా తెలుస్తుంది నాకు. నువ్వు అన్నావే లెక్చరర్స్ని అడగొచ్చు కదా అని. దానికి నీ సలహా అక్కర్లేదు. బాబు పాండుదా వెళ్ళిపోదాం. ఇతనికి నోట్స్ రాయాల్సిన అవసరం నీకు లేదు. అమ్మా అమ్మా ఆగండి. కుకట్పల్లిలో ఎక్కడుంటారు మీరు? హౌసింగ్ బోర్డ్ కాలనీ. పాండు రా. ఏ చందు యు డిడ్ ద రైట్ థింగ్. నాకు చాలా నచ్చు. చాలా చాలా నచ్చు. మొత్తానికి మొదటి రోజు కాలేజ్ అయిపోయింది. కొంచెం కష్టంగా కొంచెం సరదాగా అలా అలా గడిచిపోయింది. నాకు లంగా ఉండి కావాలి. ఇదిగోని దొరికింది. ఇదా వాడెవడు పుణ్యమో కానీ దిక్క కుదిరింది. వేసుకో వేసుకో. లక్ష్మీదేవిలా ఉన్నావు. మధు తన 8వ వేసుకున్న లంగా వాణితో కుస్తీలు పట్టింది. శంకర్ అప్పుడే ఫైనల్ ఎగ్జామ్స్ అన్నంత లెవెల్లో చదువు మొదలుపెట్టాడు. ఆ రాజేష్ గారు బండోడికి ఎలా బుద్ధి చెప్పాలని తెగ ఆలోచించి పళ్ళు నూరుతా ఉన్నాడు. ఆ రాజేష్ గారి కోసం మన టైసన్ ఏదో నూరుతూ ఉన్నాడు.
ర్యాష్ వచ్చిందన్నావు? ఏ, నీ ట్రిక్స్ నాకు తెలుసు. సారీ, అది చీర నాకు పొద్దున కల్లా ఉతికి నీట్గా ఇస్త్రీ చేసేవు. అప్పుకేమో సీనియర్స్ని ఫుల్ చేయడం రిస్క్ అనే విషయం బాగా అర్థమైంది. స్నానం చేయాలి, బస్సు ఎక్కాలి, ఖాళీ చేయాలి. కాలేజ్ రేడియోనే కదా.
పద ఏముంది ప్రపోజ్ చేయదు ఇప్పుడు. అరే భయపడకు నేను ఉంటా కదా. చదువు ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ. అరే ఆగు. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? వి హావ్ ఏ మధు షీ హాస్ ఎన్ ఐడియా. I think we should have a college radio. College radio. College radio. Good idea. Are enda ma aniki enduki ivanni junior ipo junior la class. I think it'll be cool. Hey Suresh, uchara. Just listen to me for a second. It's not like that. Notice board badalu we can have a college radio. Yes, college radio. Songs play cheyachu, debates aaduchu. Yeah, college gossip. College announcements, cricket commentary. Hey, chal to bhai. Baithra ra. Mera. All the best, Madhu. And idi low cost and very economical. Naku ok chance ivandi please. Hi. Evar kosam meeting? Simham kosama? Le ni kosame. Em ayind idea? యాక్చువల్లీ నచ్చింది కానీ మేబీ నెక్స్ట్ ఇయర్. ఇయర్ పక్కూళ్ళో హాస్పిటల్ కట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఓహో, బెటర్ లక్ నెక్స్ట్ టైం. అట్లీస్ట్ యూ ట్రైడ్ కదా. ట్రైన్ ఓకే కానీ ఆ లంగోని గడి పట్టుకుని చంపేస్తున్నాడు. రేపు వేసుకుని రావచ్చు కదా, ఆడి గొడవ వదిలిపోతుంది. నిన్న చూసి వెన్నెలే అనుకున్నా. చాలా బాగున్నావు. థాంక్స్ ఫర్ వేరింగ్. మీరు ఆర్డర్ చేశారు కదా, అతో కార్లో వస్తావా? ప్లీజ్ మధు, కార్లో రావచ్చుగా. మొన్న కూడా నిన్నలా కలదన్నా. ప్రెషర్ సార్? అవును సార్. చాల్ మధు. కూర్చోదిగా మధు. రే దురారమ్మా. థ్యాంక్స్ అగైన్ మధు. సీనియర్ అయినా నా కోసం వేసుకురానక్కర్లేదు కదా. యాక్చువల్లీ మీరే కాదు, ఇంకో ఇద్దరు సీనియర్స్ కూడా ఆర్డర్ చేశారు, అందుకే వేసుకున్నా. ఓ ఏంటంత హడాడుగున్నా. లంగావని నాకు క్యారీ చేయటం రాదు, పైగా వాడి కూర చంపేస్తున్నాడు. ఎప్పుడు వెంట పడతాడు? పోనీ నేను డ్రాప్ చేయనా? వద్దులే, అనస్గడు వస్తున్నాడు. చూశాడంటే ఏడు చచ్చిపోతాడు. హే మధు, నువ్వు ఇవాళ చాలా చాలా బాగున్నావు. బాగుందా? ఈ అబ్బా నడువే మధునా చెల్లి, మధునా చెల్లి అని 1000 times రాయిరా. ఆ తర్వాత ఈ క్లాస్కి మధునా చెల్ల రాయిబే. వే చందు, మధుతో మళ్ళీ క్లోజ్గా ఉన్నట్టు తెలిస్తే తోలు తీస్తా. ఓకే, ఐమ్ సీరియస్ అబౌట్ హర్, ఐమ్ నాట్ జోకింగ్. తను నాది, అర్థమైందా? ఇప్పుడు రాయి. ఏంటిది 1000 times? థ్యాంక్స్ రా. సార్ సార్ ఇదిగోండి సార్, అయిపోయింది. 1000 times? ఓకే. ఎఫెక్టో ఏంటో కానీ ఆ రోజు ఎందుకో నాకు మధుతో ఉండాలని, మాట్లాడాలని, మేబీ ఈవెన్ ముట్టుకోవాలని చాలా చాలా అనిపించింది. ఎలా ఎలా అని ఆలోచిస్తుంటే
హే మధు, మధు నేను డ్రాఫ్ట్ కొనుక్కోడానికి వెళ్తున్నా, వస్తావా? అబ్బా థ్యాంక్స్, ఎవరితో వెళ్ళాలని చూస్తున్నా. ఓకే వస్తా. ఎప్పుడు? ఎన్టీ పార్ట్ కూడా కొనుక్కుందాం, ఇప్పుడే వెళ్ళిపోదాం, లేకపోతే మళ్ళీ ఆ లంగవాణి గారు పట్టుకుంటారు. కరెక్ట్ కరెక్ట్. ఏ బాన్ పడుతుంది? పర్లేదురా. అయ్యో ఎలా ఫస్ట్ టైం మా చెల్లెలు కాకుండా ఒక అమ్మాయి నా బైక్ మీద కూర్చోవడం, అందులోనూ అది మధు, అందులోనూ లంగావాణిలో, అందులోనూ అది వాన. ఐ థింక్ దిస్ ఇస్ లైఫ్. నిన్న చూసి వెన్నెలే అనుకున్నా, మొన్న కూడా నిన్నలా కలదన్నా, అడుగెటు పడుతున్నా తన వైపెడుతున్నా, కునుకైన రాని సమరాన కనుమూస్తే చాలు తమరేనా, పెన వేసుకున్న ప్రణయమున యమున తీరేనా. దా టీ దగ్గర వెళ్ళు, మా అమ్మ చాయ్ స్పెషలిస్ట్. చాయ్ సంగతేమో కానీ నాకు వాళ్ళమ్మ, ఇల్లు, అమ్మమ్మ, మొత్తం ఫ్యామిలీ చాలా చాలా నచ్చేసారు. నా రూమ్ చూపిస్తారా? ఫైనలీ మధు రూమ్ సూపర్. ఏంటో నాకు ఈ అమ్మాయి చాలా చాలా క్లోజ్ అయిపోతున్న ఫీలింగ్ వస్తుంది. బాడీ ఒక చోట, మైండ్ ఒక చోట, అంటే ఇదే. ఇంటికొచ్చి ఎంతసేపు అయినా నా మైండ్ ఇంకా మధు రూమ్లో తిరుగుతుంది. అసలు ఏంటో ఈ గోల. హాయ్. హాయ్, ఏం చేస్తున్నావు? ఏం లేదు, అమ్మ కోసం ఎగ్స్ అండ్ బొంబాయి రవ్వ తేవాలి, అలాగే స్నూపీని వాకింగ్ తీసుకెళ్ళాలి. ఓహో వాకింగా, నేను రానా? ఇప్పుడేగా వెళ్ళింది. ఏమో తినే, ఆ వాక్ విత్ యూ. ఓకే. వెదర్ బాగుంది, నీ డ్రెస్ కూడా బాగుంది, నైస్ డాగ్. ఓయ్ ఏంటి? యాక్చువల్లీ ఇంట్లో బోర్ కొడుతుంది అందుకనే, బట్ వీ హ్యాడ్ ఎ గుడ్ టైం కదా. యా, హే థ్యాంక్ గాడ్ ఆ గిటేట్ పట్టుకోలేదు. అయినా వాడు అంత క్రేజీ ఏంటి? ఐ థింక్ హీఈస్ అబ్సెస్డ్. లంగావుని అంటే ఐ థింక్ హీ గోస్ మ్యాడ్, టాప్ టు బాటమ్ చూసి చూసి ఇరిటేట్ చేసేస్తాడు. మేబీ హీ థింక్స్ యూ రియలీ క్యూట్. అనా ఒక కేజీ బొంబాయి రవ్వ అండ్ 12 ఎగ్స్, అంత బాగున్నానా? నిజం చెప్పనా? సూపర్గా ఉన్నా. సీరియస్లీ థ్యాంక్స్. ఏంటో ఇంత స్టూపిడ్ కాన్వర్సేషన్ కానీ, ఇంత పర్పస్లెస్ విజిట్ కానీ, ఇదే ఫస్ట్ టైం నా లైఫ్లో. ఆర్ మేబీ ఇదంత స్టూపిడ్ కాదేమో, ఐ డోంట్ నో. Assuming the axis of 50 mm branch and the main pipe, engineering college lo professor strict an vinna, and that of 60 mm kani mari inta strict ankoledu. You get out sir. Adi sir, that is myself sir. You also get out. Get out. Pencil padina get out, navvina get out, gum tinte assale get out, aakariki ఏంట్రా చండు సార్ అన్నీ గెటౌట్ గెటౌట్ అంటే క్లాస్ రూమ్. ఏమాట్లాడారా? ఎప్పుడు? నిన్న నువ్వు మధు అక్కడ క్యాజువల్ టాక్, బుక్స్, కాలేజ్ ఎక్సెట్రా. నా గురించే మాట్లాడారా? నీ గురించా? ఏం లేదు. రోడ్ మీద కూడా అక్కడ కుక్క గురించి మాట్లాడా? ఓ ఓన్లీ డాగా,
యా ఓ రోడ్ మీద నిన్న వి స్పోక్ అబౌట్ గెట్ అవుట్ మూర్తి గురించి ఆస్ ప్రొఫెసర్ కుక్క గురించి కుక్క నో 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 షూర్ యా షూర్ I'll never cheat seniors. I'll never cheat seniors. Abey, Chandu, sarigga raira. Take their English classes. And I know exactly why you all are here today. Meeku koncham entertainment provide cheyadamlo naakemi nashtam ledu. Kani let me tell you something. 90% of all competitive exams today are based on English. CAT, GRE, GMAT, anything you... Oops. అదేదో సినిమాలో చెప్పినట్లు అందరం ఒక క్షణం స్వర్గలోకపు అంచులు దాకా వెళ్ళిపోయాం. అప్పుడు మోగింది బెల్. హిప్నటైజ్ అయినట్లు అందరూ ఆమె వెంట పరిగెత్తారు. మావాడు మాత్రం ఆమె సివిల్ ఇంజనీరింగ్ క్లాస్లో దూరిపోయాడు. ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్ క్లాస్లో కూడా. ఆ తర్వాత ఆవిడ క్లాసులు అయిపోయాయి. సో వెంట వెళ్తూనే ఉన్నాడు. Oh,
చైత్రమై పూస్తుంటే చంత చేరి చిత్రమే చూస్తున్నా చిటపట చినుకుల్లో కడిసిన మెరుపమ్మ తెలుగింటిలోని తోరణమా కనుగొంటి గుండె కలవరమా అలవాటు లేని పరవశమా వరమా హాయ్ రామా అరే రే అరే రే మనసే చారే అరే రే అరే రే వరసే మారే ఇది వరకెప్పుడు లేదే ఇది నా మనసే కాదే మేడం ఐ లవ్ యూ మేడం మేడం నా పేరు రాజేష్ మా పొద్దుడు ఎమ్మెల్యే మాకు దగ్గర దగ్గర 10 కోట్ల వరకు ఉన్నాయి అట్లనే మా ఇంట్లో ఒక తల్లి ఒక చెల్లి ఒక తమ్మి ఇంకా నా ఫ్యూచర్ మొత్తం మీరే మేడం అండ్ మేడం మీరేమన్నా నేనే మాట్లాడదు ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ మేడం రాజేష్ ఇన్ మై ఆఫీస్ గెట్ దట్ బాక్స్ డౌన్ ఫర్ మీ అండ్ కమ్ అన్ని లవ్ లెటర్లే తీసుకెళ్ళు అన్నీ చదువు ఒకటి మిస్ కాకుండా నువ్వు నాకు వేరే ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పు లేకపోతే నోరు మూసుకుని వెళ్ళిపో అదే టేక్ ఇట్ ఓకే మేడం అసలే రాజేష్ గారి ధైర్యానికి మెయిన్ టెన్షన్ పడుతుంటే మా టైసన్ గారు తనకి ఇంకో సూపర్ ట్విస్ట్ ఇచ్చాడు ఎక్స్క్యూజ్ మీ క్యాంటీన్కేనా నేను రావచ్చా మీ పేరు నువ్వు ఇక్కడే ఆగి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోవడం మంచిది నీ వంటికి వెరీ స్పెషల్ ఫ్లవర్ నీకేమైనా పిచ్చా ఎందుకు ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటావు మన కాలేజ్ హిస్టరీలోనే ఫ్రెషర్స్ ఎవరు క్యాంటీన్కి రాలేదు యూ డోంట్ వరీ అబౌట్ మీ నా సంగతి నేను చూసుకుంటా ప్లీజ్ టేక్ దిస్ ఫ్లవర్ అండ్ టెల్ మీ యువర్ నేమ్ నేను క్యాంటీన్కి లంచ్ కోసం వస్తున్నా ప్లీజ్ శ్రవంతి ఐ నో యు ఆర్ వెరీ ఫేమస్ పులి బోన్లోకి వెళ్ళడం ఒక రిస్క్ అనుకుంటే వీడి రోజు బోన్లోకి వెళ్ళి దాన్ని తోక పట్టుకుని లాగాడు ఫ్రెషర్ గాడివి క్యాంటీన్లో ఏం చేస్తున్న అబ్బే బలిసిందా ఆ పువ్వు ఎవడిచ్చాడ్రా నేనే సార్ సాలే ఫ్యాన్కి ఎలా అడగట్టి మర్డర్ చేస్తా సార్ వదిలేయండి సార్ ఎంత దమ్మురా నీకు అది నాలో అబ్బే ఎంత ధైర్యం రా నీకు పిచ్చోడు సంజయ్ ఏంట్రా నీ ధైర్యం ఏం లేదు సార్ ఆమె ఇంట్రెస్టింగ్ అనిపించింది అందుకే పువ్వు ఇంట్రెస్టింగ్ ఏంటి అంత పలిపేంట్రా ఏం చూసుకోనరా నీ ధైర్యం సంజయ్ వాడు వాగు ఏంట్రా నీ కాన్ఫిడెన్స్ నీ అయ్యే అన్న మినిస్టరే అయితే ఏంట్రా కోట్లు ఉన్నాయరా నీకు ఎన్ని ఉన్నాయి బే ఏం లేదు సార్ ఏం లేదు సార్ 4 ఇయర్స్ లో అవును సార్ మాక్సిమం 4 ఇయర్స్ లో సార్ ఏం చేస్తారా నేను ఒక కంపెనీ పెడతాను సార్ మీలో చాలా మంది పనిలో పెడతానేమో అనిపిస్తుంది సార్ ఐమ్ జస్ట్ హై యూ గైస్ 4 ఇయర్స్ లో ఐమ్ ర్యాగ్ యూ గైస్ అలా నాకు అనిపిస్తుంది సార్ అప్పుడప్పుడు నవ్వు కూడా వస్తుంది సార్ ఆగరా పక్కన ఎలా ఏమైందిరా నీకు సీనియర్ చెప్పింది నీ పని చూసుకో అనవసరంగా కాలేజీలో గొడవలు క్రియేట్ చేద్దు అర్థమైందా రే కొండ్రా కొండ్రా ఇక్కడి నుంచి ఇంకోసారి క్యాంటీన్ చుట్టుపక్కల కనిపించినట్టు తెలిసిందంటే మక్కలు ఎరుగుకొడతా చందు చెప్పరా వీడికి అర్థమైందా రే కొండ్రా చల్ ఇన్ని రోజులు ఎక్కడో ఒక డౌట్ ఉండేది ఈ బక్కోడేంటి శ్రవంతి వెనకాల పడడం ఏంటి అని జాలి కూడా వేసేది
కానీ ఈ రోజు నాకు అనిపిస్తోంది వీడికి శ్రవంతియే కాదు జీవితంలో ఏది కావాలన్నా దొరుకుతుందని. చందు, చందు, అనస్కడ వస్తున్నాడు. ఎక్కడ? సీయురా, నాకు పని ఉంది. ఓకేరా, బాయ్. హ్యావ్ టు గో. బాయ్ బాయ్. వాడు సాయంత్రం కలిసి వెళ్దాం చంపేస్తున్నాడు. మన ఇద్దరికి పని ఉందని చెప్తా, ఏదో ఒక చెప్తా. ప్లీజ్ హెల్ప్ మీ అవుట్. నా చెయ్యి చూసి పామ్ రీడింగ్ అని నసుకుతున్నాడు. హే మధు, హలో. కొంచెం అసైన్మెంట్స్ ఉన్నాయి. యాక్చువల్లీ నేను చందు కలిసి అసైన్మెంట్సా? హే రాయరా, తనది కూడా నువ్వు. ఏం చూస్తున్నావు బే, రాయిరా. హే చల్ పుట్టినాడు కమ్మదు. ఆ రోజు మధు చూసిన చూపు నేను మర్చిపోలేను జీవితాంతం. తప్పు చేశాననిపించింది. ఆ రాత్రి అస్సలు నిద్రపట్టలేదు. సంగీత, మొత్తం 6 డయాగ్రామ్స్ అన్నీ గీస్తాను, నువ్వు టెన్షన్ పడాల్సిందేం లేదు. చాలా చాలా థ్యాంక్స్ శంకర్, నిజంగా ఐ మీన్ ఇట్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. అన్నిసార్లు చెప్పక్కర్లేదు. యు సెడ్ వి ఆర్ ఫ్రెండ్స్ రైట్? సరే, ఐ గివ్ యు ఏ ట్రీట్. యా, దిస్ ఇస్ గుడ్. ఎరా, నాకు గీసి పెట్టరా అంటే పెద్ద లెక్చర్ పిక్తావు కదా, ఆ అమ్మాయికి అది గీసి పెడతా? బా, వదిలేరా. హే అప్పు, రాజేష్. అప్పు, బండోడు ఎలా ఉన్నారా? ఫినిషా? చచ్చిపోతున్నాడు రా, రేపు ఇంకో కొత్త మంది పెడదాం. ఓకేనా? ఓకే ఓకే. హే అప్పు, నా డ్రాయింగ్ తెచ్చా? సగం నువ్వు సగం నేను చెప్పి దున్న పొదలా పడుకుని పోతావా? తీసుకో. నా తెచ్చావు కదా. అరే ఇడియట్, అది సగం డ్రాయింగ్ ఏరా, నాకు అలాంటి సెంటిమెంట్స్ ఏం లేవు. హాయ్ మధు. హాయ్. హలో. యా, నీ డ్రాయింగ్స్ చాలా బాగున్నాయి. ఏ పో. హే మధు. రాజేష్. ఓ, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. హే గైస్, ఈ సండే మా ఇంటికి మీరందరూ డిన్నర్కి రావాలి. అరే టూ మచ్ బాస్, సాటర్డే కూడా వచ్చేస్తాం. సండే ముందు ఏంటి విషయం? నా బర్త్డే. అంటే నువ్వు ఫర్గోవా? తప్పకుండా అందరూ రావాలి. ఓకే. పాండు, టైసన్, రాజేష్, అప్పు, శంకర్, అందరూ రావాలి. ఓకే, ఆల్ చూసుకో. హే మధు, ఐమ్ సారీ, ఐమ్ రియలీ సారీ. మళ్ళీ ఫ్రెషర్స్కి వాళ్ళకి అనవసరంగా గొడవ ఎందుకని చెప్పో. అరే సారీ చెప్పాను కదా. హే మధు. వా, మళ్ళీ వీడ. హాయ్ మధు. వాట్? హే నువ్వు దుబ్బేబే. మధు. యా. లంచ్? నో. కాఫీ? ఇదిగో నవీన్, ఇప్పుడు నాకు క్లాస్ ఉంది. సో ఐ కెనాట్ టాక్ టు యూ రైట్ నౌ, టు అండర్స్టాండ్? నో, నువ్వు నా చేయి చూడక్కర్లేదు. నో, నువ్వు నాకు పార్టీ ఇవ్వక్కర్లేదు. అండ్ నో, నువ్వు నా వెంట రావక్కర్లేదు. ఓకే. హే దుబ్బే బే. మధు లిసన్. చందు. మధు ప్లీజ్, నా మాట ఒకసారి విను. చందు, సీనియర్ చెప్తున్నా, దుబ్బే బే. ఓ బే, నువ్వు సీనియర్ అయితే నాకేంట్రా? మధు, మధు చందు, ఏ పోరా. నీ అయ్యా అయిపోయావరా? ఓ షిట్, రేపు నుంచి నీ కాలేజ్ ఉండదు. అయింది కదా, తృప్తిగా ఉందా? ఇప్పుడు చూడాలి ఏం చేస్తారు. చందు, ఈ సండే బర్త్డే పార్టీకి నువ్వు కూడా రావచ్చు. ఎక్కడో నా మనసులో పీక్తుంది, అనవసరంగా సీనియర్స్తో గొడవ పెట్టుకున్నాను. కానీ ఆ నిమిషం మధుని ఇలా చూడగానే అనిపించింది, ఈమె కోసం ఎన్ని గొడవలైనా పెట్టుకోవచ్చు. ఏంటో మగాడన్నాక ఆ మాత్రం ఉండాలి, ఫ్రెండ్షిప్ చేసి వదిలేస్తావా? వదలలే. హలో. ఏంటి ప్యాచప్పా? హేపో, ఆ నవీన్ గాని ఒక్కటేసాడు హీరో. ఎందుకురా చందు వాళ్ళతోటి? ఏ నువ్వు లైట్ తీసుకోరా, ఏంది ఫ్రెషర్ అయితే చెప్పినట్టు పడి ఉండాలా? ఏంది ఆ మూడు గానీ మొన్న అయింది.
ఇటు కూడా కరెక్ట్ చేసినా చూద్దా వేసుకుందాం వాళ్ళని. గ్రేట్, మంచి పని చేశాడు. ఏ మధు, మా ముగ్గురు నుంచి చిన్న రిక్వెస్ట్. అంటే మంచి గిఫ్ట్ ఇస్తాం నీకు. గిఫ్ట్ వదిలే చెప్పు. అంటే నీ బర్త్డే పార్టీకి సంగీతాన్ని, శ్రవంతిని అండ్ శ్రేయా మేడం ని కూడా పిలవాలా. నా వల్ల కాదు మ్యామ్. మధు ప్లీజ్, మధు మధు చెప్పరా చందు. రావాలా? యా, విల్ హ్యావ్ ఫన్ సరదాగా. ఓకే, వస్తా. కూల్ మ్యామ్, థ్యాంక్స్. ఒకటి, మీ గ్యాంగ్లో జుట్టోడున్నాడు చూడు, టైసన్. వాడికి ఏమైనా పిచ్చా? నా వెనకాల పడతాడేంటి? పిచ్చి కాదు, హీ లైక్స్ యు లాట్. ఫనీ. యాక్చువల్లీ నువ్వంటే పిచ్చి. చేస్తాడు, వాడికి భయం లేదు. హాయ్ సాంగి. ఇసన్నే నీ బర్త్డే. ఐల్ బి దేర్. థ్యాంక్ యూ. శంకర్ చెప్పాడు. కూల్, థ్యాంక్స్. ఫనీ, లెక్చరర్స్ని ఎప్పటి నుంచి ఇన్వైట్ చేస్తున్నారు స్టూడెంట్స్? యాక్చువల్లీ ఆహా, నువ్వు వెళ్ళు, రాజేష్ని ఒక్కసారి రమ్మను. ఓకే మ్యామ్, ఓకే, థ్యాంక్స్ మేడం. మీరు రావాలి మేడం. ఏ, నీకు ఇంగ్లీష్ రాదా? టాక్ టు మీ ఇన్ ఇంగ్లీష్ మేడం. యు కమ్ ప్లీజ్. రాజేష్ లుక్, దిస్ ఇస్ మై హస్బెండ్. ఏంటి మహేష్ బాబా? కాదు, మై హస్బెండ్ మహేష్ బాబులా ఉంటారు. నౌ యు గెట్ ద పాయింట్? స్టిల్ యు కమ్ మేడం ప్లీజ్. సరే, డూ వన్ థింగ్, ఈ వన్ పేజ్ పోయిట్రీ సాయంత్రం లోపల నాకు బై హార్ట్ చేసి చెప్పు. దెన్ ఐ విల్ కమ్. ఐల్ డూ ఇట్ మేడం, ఐల్ డూ ఇట్. హే టైసన్. హే హే షాజ్రా, హాయ్. యూ కాల్ మీ? అంత ఎక్సైట్ కాకు. మధు నన్ను బర్త్డే పార్టీకి పిలిచింది, నేను రావట్లేదని చెప్పు. అరే అదేంటి, తనని చెప్పావు కదా. ఇప్పుడు రావట్లేదని చెప్తున్నా. ఏంటి ప్రెషరా? జుట్టోడా వాళ్ళు గట్టిగా వస్తే ఎగిరిపోతా. అంత ధైర్యం ఏంటి? అయినా సీనియర్ని ఎవరైనా కొడతారా, ఊరుకుంటారా? నవ్వాపు, ప్రెషర్ నాకు కాదు నీకు, నీ మంచి కోరు చెప్తున్నా. థ్యాంక్స్. నా మంచి కోరా? ఏంటి గ్యాంగా, శివా టైపా? మేడం 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 మేడం. Yes రాజేష్. ఈవినింగ్ పోయం వాట్ మేడం? చెప్పు. ఓకే, ఇఫ్ యు కెన్ డ్రీమ్ అండ్ నాట్ మేక్ డ్రీమ్స్ యువర్ మాస్టర్, ఇఫ్ యు కెన్ థింక్ అండ్ నాట్ మేక్ థాట్స్ యువర్ ఎయిమ్, ఇఫ్ యు కెన్ మీట్ విత్ డిజాస్టర్ అండ్ ట్రయంఫ్, ఇఫ్ యు కెన్ మీట్ విత్ If you can. No, Rajesh, sorry. Madam, mother is here, madam. Please, madam. Okay, madam. Please, madam. Happy birthday. Thanks. Hey, Madhu. Ivalu chala chala baunna. Thank you. Shravanti raled kada? సారీ, నేను ట్రై చేశాను, బట్ షీ డిడ్ కమ్. ఓకే, లెట్స్ గో, లెట్స్ గో, నో ప్రాబ్లం. యా, చలో. నీ వదిలే, లేట్ ఏంటో అప్పుడు పోతా. అండ్ కటింగ్ కి రన్ బాస్, ఏం చేయాలి? హ్యాపీ బర్త్డే మధు. బై మధు. బై బై ఆంటీ. ఆంటీ ఫుడ్ చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ. బై, గుడ్ నైట్. హ్యాపీనా? యా. రే చందు, నువ్వు మాత్రం మాకు పార్టీ ఇవ్వాలి బాస్ ప్లీజ్. అంత మ్యాటర్ లేదు బాస్, పార్టీ ఓకేనా? ఆటో 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 గాంధీనగర్ రానా. ఏ, ఎందుకు రారా? రాడు, దాన్ని మా పెళ్ళం వెయిట్ చేస్తుంటుంది. సెంటిమెంట్ ఒకటే బాస్, టచ్ చేసప్పు. ఇప్పుడు ఎలారా, ఆటోలు ఎక్కడ దొరుకుతాయి మనకి? ఇప్పుడు చందుగాడు ఇప్పుడు ట్రిప్ వేస్తాడు ముగ్గురికి కదా. ఇప్పుడు చెండు నన్ను డ్రాప్.
అందరం కలిసి ఉందా? వచ్చిందరా నీకు? సాలే కేజీ కండలేదు. హాయ్ చందు, వాట్స్ అప్? హే మధు, బయటికి రా. ఎందుకు? చెప్తాను, బయటికి రా. ఏంటి రక్తం? డెటాల్ కాటన్ తీసుకురా. ఎందుకు? ఏమైంది? ఫస్ట్ తీసుకురా. ఏమైంది చందు? మొత్తం సీనియర్స్ దిగిపోయారు. ఏంటి దాదాగిరి? పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. మధు, కొంచెం కాటన్. రే శంకర్, నువ్వు ఓకేనా? ఐమ్ ఓకే రా. థ్యాంక్స్ మాధు, ఐ డూ ఇట్ యా. నెగడతా. ఏ జరుబే జరు. రే, నువ్వు వచ్చేసింది చాలా తప్పురా. అందరి ముందు నిజం ఎందుకు తేలి చెప్పి నేను అమ్మలేదు అక్కడ. రే, నువ్వు నిజంగా భయపడి నన్ను వదిలేసుంటే నేను అర్థం చేసుకోగలుగుతాను రా, ఓకే? కానీ ఆడి సైడ్ తీసుకొని నన్ను వదిలేయడం ఏంట్రా? తప్పురా అది, చాలా తప్పురా అది. నేను నీకు ఇప్పుడే చెప్తున్నాను రా, ఆమె నీకు పడదు. ఆ ఫ్యామిలీ డేంజరస్. రే, నేను ఏదో ఒక రోజు కంప్లీట్గా ముంచేస్తారా నిన్ను? నా మాట వినేసి అమ్మాయిని లైట్ తీసుకో. రే చందు, పదరా. రే టైసన్ కదా? వస్తున్నా. ఓకే, గుడ్ నైట్ మధు. హే చందు. ఐమ్ సారీ, ఎంత నామూలంగానే జరిగింది. ఛా, ఏదో సరదాగా అన్నాను కానీ ఇంత దూరం వస్తుంది అనుకోలేదు. వాళ్ళు ఇంత డేంజరస్ ఫెలోస్ అని నేను అనుకోలేదు చందు. ఛా, లోపలికి వెళ్ళు, దెబ్బలు పడతాయి. అరే, ఆ నీళ్ళేంటి? టూ మచ్ మధు. వెళ్ళు, వెళ్ళి హ్యాపీగా పడుకో. పద, ఓకే, గుడ్ నైట్. భయం అనేది ఎంత పెరిగిదో ఆ రోజు అర్థమైంది. అప్పటి వరకు ఎంత కాదనుకున్నా కాలేజ్లో సీనియర్స్ ఉంటారు, ర్యాగింగ్ చేస్తారు అని చిన్న భయం ఉండేది. కానీ ఏమిటో, ఈరోజు మాలో ఆ భయం పూర్తిగా పోయింది. తన్నులు తింటే తిన్నాం, కానీ తెలియకుండానే మేము హీరోస్ అయిపోయాం. ఫ్రెషర్స్లో మా పట్ల ఒక చిన్న హీరో వర్షిప్, సీనియర్స్లో ఒక రెస్పెక్ట్. కానీ ఆ గొడవ అంతటితో ఆగలేదు. మా రాజేష్ గారు ఊరుకుంటాడా? ఇది మాఫియా గ్యాంగ్ లాగా రాత్రి అటాక్ చేసుకుంటారా? మనందరం క్యాంటీన్ కెళ్ళి అక్కడ సెటిల్ చేసుకుందాం. అరే చందు, నేను చెప్పేది విని క్యాంటీన్కి పదా, అక్కడ మాట్లాడదాం. లేదన్నా, మేము కంప్లైంట్ ఇయ్యాలి. ప్రిన్సిపల్ తెలిసిందంటే వాళ్ళ కెరీర్ నాశనం అవుతాయరా, అర్థమైందా? పదా, చలో. సీనియర్ మీద చేస్తే ఊరుకునేది నా కొడుకులను. వీపీ అనుకున్నారా శేఖర్? ఈసారి అయితే నా కొడుకులను లైట్ కొట్టే చేస్తావరా, ఇంకోసారి అయితే బొక్కలు ఇరగొట్టడే. ఏంది బే, నువ్వు ఇరగొట్టేదా? పొద్దుటూరు నుంచి ఒక లారీ మంచులు దింపుతా. కూర్చోరా మీరు. ఏమైంది రా అసలు, ఎందుకేసారు చెయ్యి వాడి మీద? సడన్ గా ఏదో అయిపోయింది శేఖర్, సారీ చెప్పాను కూడా. అది కాదు శేఖర్, వాడిని సతాయిస్తుంటే చందు కొట్టాడు. మధు, స్టే ఆఫ్ ఇట్. ఓకే, అమ్మాయిల ముందర లెవెల్ వేస్తున్నాడు శేఖర్ వీడు. వాడు నా వేలంత లేడు, నా పిల్లకే లేనే.
వదిలేరా, సీనియర్స్ మీద చేయడం తప్పురా. వదిలే, ఇవన్నీ మర్చిపో. ఇక మీరు అందరూ క్లాస్కి పోండి రా. రేపు పొద్దున మీ జూనియర్స్ మీకు ఇలాగా చేస్తే ఊరుకుంటారా మీరు? వాళ్ళకి దమ్ చేయరా మీరు? పోండ్రా పోండ్రా ఇక్కడ నుంచి. కంప్లైంట్ ఏం, ఓకే మర్చిపోదాం. ఫ్రెండ్స్ అయితే ఓకే, కానీ ఇంకా రాగిల లాంటి బంద్ చేయమని చెప్పన్నా. ఎందుకు పాల్పే? ఫ్రెషర్స్ పార్టీ వరకు ఆపేయలేదు. అయితే క్రికెట్ ఆడతారా? ఈ చిక్నా కాల్తున్నా. వాళ్ళు గెలిస్తే మాత్రం నో ర్యాగింగ్, ఓకేనా? ర్యాగింగా? ర్యాగింగ్ నా లవ్ నే ఇచ్చేస్తా. ఏం చేసుకుంటారా? ముద్దు పెట్టుకుంటావా? పెట్టుకో, పండుగ చేసుకురా. మన సైడ్ లో స్టేట్ ప్లేయర్లు ఉన్నారా, గెలిచినప్పుడు కదా. గెలిస్తే నన్ను ఇస్తాని బెట్ కట్టావా? సిగ్గులేదురా నీకు? ఏయ్ లైట్ తీసుకో, వాళ్ళు గెలిచినప్పుడు కదా. చంపేస్తా. ఫస్ట్ వెళ్ళి ఏదో క్యాన్సిల్ చేయి, అప్పటిదాకా నాకు అనిపించుకో. నెక్స్ట్ టైం ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు రిపీట్ చేస్తామంటే అసెంబ్లీలో చెప్పుతో కొడతాం. శ్రాబ్స్ శ్రాబ్స్ ప్లీజ్ శ్రాబ్స్. ఈ మ్యాచ్ మనం ఎట్లాగైనా గెలవాలరా, కుమ్మిపడాలి సాలేగాలని. నీకు హైటెక్ బ్యాట్ తయారు చేస్తుంటా, టచ్ చేస్తే ఫోర్ రా. రే ఆ మోటు కట్టుకోవడం మంచి ప్లేయర్ అంట, ఆడికి మీద ఫిక్స్ చేసి డామేజ్ అయిపోతాడు. ముందు గేమ్ గెలవండి రా. ప్లేయర్స్ కావాలరా, ప్లేయర్స్ ప్లేయర్స్. అట్ట ఎందుకు అనుకుంటారా? నేను ఆడతాను కదా. ఏంటి ఇంతకుముందు నువ్వు ఆడినా? అంటే ప్రత్యేకంగా ఆడలేదండి, కానీ మా ఊళ్ళో కర్రా బిల్ల ఆడేసి వాళ్ళం. బిల్ల మైలవతలకు కొట్టిసినా పట్టించుకునేవాడిని. మనకు సెట్ అవుతాడరా. We gonna win this. Laputina is that tying band lo kalisipothadu ra. Gelustam ra, gelustam. Gelval ra. శంకర్ వాటర్ తీసుకోరా. అరే టచ్ చేస్తా ఫోర్ రా. ఆ షోషర్ బెస్ట్ రా. లోపల పట్టుకోవాలి, ఓకే? Yeah.
I just took a chance. You never know, kada. Okay, dance, kada. Cheyalasindi. Papan chestunnade. What's wrong in that? Naaku chendu tho dance cheyalundi. పార్టీ అయిపోయింది కానీ మా ఇండిపెండెన్స్ మేము ఎంజాయ్ చేసే లోపలే ఇంటర్నల్స్ వచ్చేసాయి. ఇంటర్నల్స్ తర్వాత ఫైనల్ ఎగ్జామ్స్, కంబైన్డ్ స్టడీస్, నైట్ అవుట్లు, ల్యాబ్ వర్క్, బాబా. చూస్తూనే 1 ఇయర్ అయిపోయింది. మేము సెకండ్ ఇయర్కి వచ్చేసాం. యాక్చువల్లీ మేము సీనియర్స్ అయిపోయాం. సమ్మర్ హాలిడేస్ అంటే చిన్నప్పుడు చాలా ఉత్సాహంగా ఉండేది, కానీ ఈసారి ఏంటో చాలా బోరింగ్గా ఉన్నాయి. సినిమాలు ఏమీ మంచివి లేవు, క్రికెట్ మ్యాచ్లు కూడా లేవు. రాజేష్ గారు వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడు. మధు ఏమో 2 రోజులకోసారి తలస్నానం, బ్యూటీ పార్లర్ అంటుంది. ఏమోలే, కొంచెం టైం దొరికితే అమ్మాయిలు వాళ్ళ లుక్స్ మీద ఫిక్స్ అవుతారు.
నేనేమో కొంచెం బాడీ బిల్డ్ చేద్దామని బయలుదేరాను. వర్కౌట్లు, స్పెషల్ డైట్లు అన్నీ బాగానే ఉన్నాయి. కానీ నాన్న మాత్రం ఇదే నా నీ గోల్ అన్నట్టు చూడగానే మొత్తం గాలి దుస్సుమని దిగిపోయింది. అప్పుడు దిగాడు రాజేష్ గారు సీడీలతో. ఏమో అనుకున్నా కానీ వాడు చెప్పింది నిజమే. ఆ సీడీలు ఎంత బాగున్నాయంటే రోజుకి 2, 3, 10 అలా షాప్ వాడు ఇంకా లేదనేదాకా అలా చూస్తూనే ఉన్నాం. రే మధురా, ఏమైపోయారు మీరు? అసలు కాల్ లేదు, మీటింగ్ లేదు, ఏం చేస్తున్నారు? ఏం లేదు, నువ్వు చెప్పు. ఏ చిరు సినిమా వచ్చింది చూద్దామా? టికెట్స్? ఏం మగాళ్ళు మీరు, నేను వెళ్ళి టికెట్స్ తేవాలా? సిగ్గు లేదా? సాయంత్రం వెళ్దాం. ఆ సినిమాల ఎఫెక్ట్ ఏమో, ప్రపంచంలో ఉన్న నీరసం అంతా నాకు అంటుకుంది అనిపించింది. ఆ రోజు ఇంకా నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. మెగాస్టార్ సినిమా అని కూడా మొహమాటం లేకుండా ఏదో ట్రై చేశాను. కానీ మధు సామాన్యురాలా. ఏమైంది నీకు, బ్రెయిన్ ఎక్కడ పెట్టచ్చో? ఏం లేదు, చాలా ఎక్కువ ఆ సినిమాలు చూసినా రెగ్యులర్ వాటి మీద ఇంట్రెస్ట్ పోయింది. బాయ్ బాయ్. సమ్మర్లో ఆ చెత్త సినిమాల నుంచి బయటపడడానికి ఒక చిన్న షాక్ కావాలేమో అనిపించింది. మాకు 2 పెద్ద షాక్లు తగిలాయి. శ్రేయా మేడం, మా శ్రేయా మేడం కాలేజ్ వదిలి వెళ్ళిపోయింది. అండ్ రిజల్ట్స్ వచ్చేసాయి. 61%, 2 backlogs, can do better, okay? Pandu Rangarao, 62%. Congratulations. Chandu, 76%. Congratulations. Thank you, sir. Madhu, 76%. Can do better. And finally, we come to the topper in first year. Arjun from Mechanical. Arjun! రాజేష్, నాకు 77%. అయినా నీ డ్రాయింగ్లో నాకంటే ఎక్కువ ఎలా వచ్చాయి? నేనే కదా నీకు చెప్పింది. ఎంత వచ్చు అని కాదు బాబు, ఎగ్జామ్లో ఎలా రాసావు అని. రే శంకర్, ఎక్కడికి రా? ఐఎమ్ గోయింగ్ హోమ్ రా. క్లాస్ ఉంది కదరా. రే కూర్చోరా. ఏ కూర్చోరా. ఓకే రైట్. ఏం చదువు వెళ్ళామన్నా? కంప్యూటర్ సైన్స్ చేయాలని డ్రీమ్, క్రాష్ అయిపోయింది. ఇంకా లైట్ రా, ఐ స్టార్ట్ ఎంజాయింగ్. ఒక్క క్లాస్ సరిగ్గా అటెండ్ చేయకుండా వీడికి నాకంటే బెటర్ మార్క్స్ వచ్చాయి కదా. సారీరా, నిన్న అన్నాను కాదు, ఐ జస్ట్ హేట్ మెకానికల్ రా. ఐ జస్ట్ హేట్ ఇట్. ఎనీవే కంగ్రాట్స్ రా. హెల్ప్ బై. రే శంకర్, సాయంత్రం బీర్ కొడతాం, వస్తా? ఏ ఎప్పుడు బీరేనా పంది? ఏ ఆపు, నీకు అసలు బుద్ధి లేదా? ఒరే పాగల్గా, నువ్వు ఫీల్ అయితే తాగాలంటే ఏం చేయకు. ఆడు పెద్ద చోర్స్ అలేగాడు. నువ్వు ఏమైనా పిచ్చి పని చేస్తావు అనుకో, నేను నేను చంపుతా, అర్థమైందా? రే వాడికి ఫ్రెండ్షిప్ అనేది తెలియదురా. వాడికి తెలియకపోయినా మనకు తెలుసు కదరా. ఏదో ఇంజనీర్ అవుతామని డబ్బులు కట్టి పంపిస్తే తిన్నగా చదువుకోవడానికి ఏ రోగరా నీకు? ఎమ్మెల్యే గారు అబ్బాయి ఫెయిల్ అయ్యాడంటే ఎంత ఇన్సల్ట్? నాన్న అట్లా కాదు, ఇది ఫెయిల్ అయినట్లు కాదు, వీటిని బ్యాక్లాగ్స్ అంటారు. నేను మళ్ళీ రాసి పాస్ అయిపోతా కదా, నువ్వు వరి కాకు. నేను వరి కాదురా, నువ్వు వరి కా. నిన్ను బర్ర బర్ర ఈడ్చుకొచ్చి పొలంలో పడేస్తే అప్పుడు అర్థం అవుతుంది చదువు విలువ. బేకారుగాడివరా నువ్వు, 10 సంవత్సరాల్లో పాస్ అవుతారా నువ్వు? అరే పెట్టే ఫోను. చంపేస్తా. హే ఆగు. ఓ హాయ్, యూ కాల్ మీ. అంత ఎక్సైట్ కాకు. ఏంటి కంప్యూటర్ సైన్స్ వదిలేసావంట, నీకేమైనా మెంటలా? హే కెన్ ఐ సిట్? హే ఇవన్నీ నాకు ఇంట్రెస్ట్ లేదు. ఐ వాంట్ టు డు రోబోటిక్స్. ఈ సి ప్లస్ ప్లస్లో, యూనిక్స్లో ఇవన్నీ నాకు
కథలు చెప్పు. నేను నీ సీనియర్ని, ఆ శంకర్ గారి కోసం చేస్తున్నావు కదా. వాడికి అంత సీన్ లేదు, నీ కెరియర్ పాడు చేసుకో, ఎప్పుడో వచ్చి నేను ముంచేస్తాడు. నీకెలా తెలుసు? వాడు ఫ్రెండ్షిప్ చేసే అమ్మాయిని బట్టి వాడు ఇలాంటి వాడు చెప్పొచ్చు. పో పో ఇంకా పో. ఎందుకంత నర్వస్గా ఉంటావు? నీకు ఆ సంజయ్ గారంటే ఇష్టమా భయమా లేకపోతే లవ్వా? పోయి పని చూసుకో. జూనియర్స్ సీనియర్స్ని క్వశ్చన్ వేయద్దు. లే దాట్ అండర్స్టూడ్? ఓకే ఓకే, సీ యూ, థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్. అరే థ్యాంక్స్ రా, చాలా చాలా థ్యాంక్స్. కంగ్రాట్స్, జస్ట్ హర్డ్ ది న్యూస్. రే కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ శంకర్. థ్యాంక్స్. హే కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ. నాకోసం అయితే చెల్లేదు కదా. హే లైట్ రా, ఐ లవ్ మెకానికల్, నీకు తెలుసు కదా. థ్యాంక్స్ రా. కంగ్రాట్స్ హీరో. థ్యాంక్ యూ. పార్టీ ఎప్పుడు? తొక్కుల పార్టీలు ఎన్ని చేసుకుంటారా? అవి వచ్చి నోటింగ్ పోదామా రా, మొత్తం బ్యాచ్ అరుకు పోదామా? ఓకే యా, టూ గుడ్. ఓకే గో. హే ఏమంటావు? ఏదైనా మాట వినగానే నో నో అని చెప్పడం అమ్మాయిల బర్త్ రైట్. వాళ్ళకి ఇష్టం లేకంటారు, బ్రతిమాలించుకోవడానికి అంటారు. ఆ దేవుడికి కూడా తెలియదు. మొత్తానికి ఇళ్ళకు వెళ్ళి కాళ్ళు పట్టుకుని అందరం రెడీ అయ్యాం, ఒక్కళ్ళు తప్ప. గెట్ అవుట్. హే అర్జున్, యూ కాన్ గో అవుట్ లైక్ దట్. కమ్ అండ్ సిట్ డౌన్. వై సర్? Don't try and fool me, Arjun. Sir, I know what you're teaching me, sir. Let me go, sir. If you want, I can solve a problem for you. Okay. Over, sir. Well, you've done a good job. Thank you, sir. You can go now. Yeah, thanks, sir. Quiet! Quiet! Hey, Shravs, can I drop you? Nu intiki velthunna, nenu kuda velthunna. What's wrong? ఏంటి సంజయ్ గురించి భయమా? జూనియర్స్ సీనియర్స్ ని క్వశ్చన్ వేర్ దాట్ అండర్స్టూడ్? ఎనీవే నేతో రావట్లేదు, అంతే. పోయి పని చూసుకో. శ్రవంతి. ఏంటి? ఐ వాంట్ యు టు కమ్ టు అరుకు విత్ అస్. కావాలంటే మీ అమ్మతో కూడా మాట్లాడతా. హలో ఆంటీ. అమ్మాయిలు వస్తున్నారా? యా ఆంటీ. మరి వాళ్ళు ఎందుకు రాలేదు పిలవడానికి? అంటే శ్రవంతి నాకే ఫ్రెండ్ ఆంటీ, నాకే ఇంట్రెస్ట్ ఆంటీ. అమ్మాయిల్ని తీసుకుని వచ్చి మిమ్మల్ని కన్విన్స్ చేసి ఏదో ఫూల్ చేయడం నాకు ఇష్టం లేదు ఆంటీ. థ్యాంక్స్ బాబు, ఆ మర్యాద ఇచ్చావు. తనకు ఓకే అయితే నాకు ఓకే. మీరు మా బ్యాచ్ కాదు కదా, నేను ఎందుకు వస్తాను? నేను ఉంటాను కదా శ్రావ్స్. నువ్వు ఉంటే అసలు నీకు నాకు ఏంటి? ఏదో జూనియర్వి, బాగా చదువుతావు, అంతే. అంతేనా? ఒక్కటి చెప్పు, నీకు రావడం ఇష్టం లేదా లేక ఎవరికైనా భయపడుతున్నావా? ఏ చెప్పానా జూనియర్ సీనియర్ క్వశ్చన్ వేయదని? ఇది ఒక్కటి చెప్పు, వెస్టర్న్ గాడ్ రిక్వెస్ట్. నాకు ఇష్టం లేదు. హే టైసన్. యాక్చువల్లీ వాళ్ళు అనవసరంగా నేను ఏమైనా చేస్తారని గొడవలు అవుతాయని భయం, సరేనా? ఇష్టమైతే రా స్టాప్స్, భయమైతే వద్దు. రెండు అయితే? ఆ రెండు ఒక దగ్గర ఉండలే స్టాప్స్. మై ఫ్రెండ్ తడి కన్నులనే తుడి
ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరా మంది అరే ఆడు చదువులేదు ఎంటర్టైన్మెంట్ లేదు ఏం బతుకురా ఆడు లైఫ్ చూడండి చుప్పారుస్తుంది నీ అమ్మ ఆడు టాపర్ ఇడు పుణ్యం ఆడు కంప్యూటర్ సైన్స్ సీటు పక్కన పిల్ల ఎప్పుడైనప్పుడు ముద్దు అదిబ్బే లైఫ్ అంటే మనదేరా వేస్ట్ నేను సీనియర్ని ఇప్పటిదాకా చేయలేదు మొన్న మొన్న జాయిన్ అయ్యి టూ మచ్ అరే నాకేమో నాకేమో అన్నారా ఆ ఉందిలే ఒక తోక నువ్వు అదేం చేస్తారో ఎవ్వరికి అర్థం కాదు ఈ చుట్టాడు అరే అంత పెద్ద సీనియర్ లైన్ వేస్తారా నువ్వు జరిగే పనేనారా అది ముద్దు కూడా పెట్టలేదా ఆ సంజయ్ ట్రై చేశాడు చెప్పుతో కొడతా అన్న అసలు ముద్దు కావాలని ఎట్లారా అప్రోచ్ చేసేది నాకేం తెలిసి అరే నన్ను చూస్తారేంట్రా నాకేం తెలియదు నీకు చందుకి షట్ అప్ అదేం లేదు ఉత్తనే అడిగాను కాలేజ్లో అందరి ఫీలింగ్ అది షరాఫ్ కొంచెం ఫాస్ట్ వచ్చారు మన హీరోలు వచ్చారాడు ఏంట్రా ఇక్కడికి కా చాదమ్మా డిన్నర్ ఇక్కడే చెప్దాం ఓకే ఓకే అరే అక్క ఇప్పటికి ఏం డిస్కస్ చేసుకుంటా కిస్సింగ్ గురించా రేపు పంది నీకు అవసరమా అందరూ ఎలా ఉన్నా నాకు మాత్రం ఆ ముద్దు గొడవ ఒక చిన్న సైజ్ టెన్షన్ క్రియేట్ చేసింది శ్రవంతి అరకు రావడం ఓకే మేమంతా హ్యాపీనే కానీ ఆ ట్రిప్ తన కోడి ప్రాణాలు తీసింది రాత్రి నా టెన్షన్ ఒక పెద్ద తుఫాన్గా మారింది ఇది ప్రొజెక్షన్ టాప్ వ్యూలో
చందు ఇంటికి వెళ్ళు. ఏదో తేడా ఉంది నీ బిహేవియర్. బై చందు. ఓకే బాయ్. గుడ్ నైట్ చందు. ఓకే గుడ్ నైట్ చందు. వెళ్ళు ప్లీజ్. మధు మధు, ఇవాళ నువ్వు చాలా చాలా ముద్దుగా ఉన్నావు. ఐ ఫీల్ లైక్ కిస్సింగ్ యూ. అంతే. అడగమన్నా, అదే నా మైండ్లో ఉంది. అడిగేశా. చందు మంచి చెప్పాయి. ఏదో ఐ డోంట్ నో, ఇలా ముందు ఎప్పుడు బిహేవ్ చేయలేదు నాన్న. సారీ, అంత టెన్షన్గా చూడకండి. ఐ కెన్ హ్యాండిల్ ఇట్. అరే ఏడుస్తున్నావా? ఊరుకోరా తల్లి, నిన్నేం అనలేదు కదా. మీరేమనరు, మీలో మీరే బాధపడతారు. సరే సరే, చెప్పావు కదా ఇంక ఊరుకో. అరే నేను రాత్రి తిన్న కూడా చాలా బాగుందిరా, తిని బొక్కలు బలే పెట్టినావురా. అరే నిన్నే కదా తీసుకెళ్ళింది. ఎంట్రా సౌండ్. అరే మీరు అమ్మాయి అమ్మాయి, ఏంటి ఎక్కడి నుంచి వస్తుందిరా? ఎంతసేపు నవ్వుతావు నవ్వు, రాత్రికి చెప్తాను నీ సంగతి. హాయ్ మధు, ఐమ్ సారీ, ఐమ్ రియలీ సారీ. సారీ చెప్పాను కదా. నువ్వు చెప్పు చెప్పు అంటే కదా నేను చెప్పాను. చెప్పు అన్నాను, నోట్కి వచ్చింది చెప్తావా? సిగ్గులేదు, పువ్వులేదు. నీ దగ్గర నాకు భయం ఏంటి మధు, అనుకుందని చెప్పాను. ఏం పిచ్చి పిచ్చిగా మాట్లాడతావు, మా నాన్న విన్నారు. సిగ్గుతో చచ్చిపోయాను తెలుసా? ఫస్ట్ టైం నా లైఫ్ లో, ఫస్ట్ టైం అమ్మ నన్ను ముందు సిగ్గుతో తాళించుకున్నాను. ఐ హేట్ దట్ ఫీలింగ్. ఎక్కడ ఇంకా మన ఇద్దరం మాట్లాడుకోవడం, ఇంటికి రావడం, అంత ఫినిష్. నువ్వు చెప్పొచ్చు కదా నేను అలా కాదని. ఇంకోసారి ఇంటి దగ్గర కనపడితే మీ పేరెంట్స్ కి కంప్లైంట్ చేస్తాను. పిచ్చా మీ నాన్నకి ఇంత చిన్న విషయానికి కంప్లైంట్ దాకా వెళ్తాడా? ఏమన్నా సినిమా అనుకున్నాడా? ఏయ్ మర్యాద మాట్లాడు, ఇది చిన్న విషయమా? ఇంటికి వచ్చి కూతురిని ముద్దడితే ఏ తండ్రి అయినా ఊరుకుంటాడా? సరే ఊరుకోడు, ఇంటి దగ్గర కాకుండా ఇంకెక్కడైనా అడిగితే ఏం పీకుతాడు? ఏయ్ మా నాన్న పీకరు, నేను పీకుతా, రెండు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకు. అసలు నువ్వు ఇంటికి వచ్చి మా నాన్నకి సారీ చెప్పు. ఎప్పో ఏమని చెప్తాను? సారీ ముద్దడిగాను అనాలా? ఎందుకు అడిగావంటాడు? నా కోరిక కలిగిందని చెప్పాలా? నువ్వు సారీ చెప్తేనే నేను ఇతో మాట్లాడతా. నేను బ్లాక్ మెయిల్? పో మాట్లాడకు, నేను చచ్చిపోట్లేదు. పో ఏదో మర్డర్ చేశాను. కాలేజ్లో ఏ విషయం దాచలేము, మేమిద్దరం మాట్లాడుకోవడం లేదని కాలేజ్ అంతటికీ తెలిసిపోయింది. అది విని చాలామంది అయ్యో అనుకున్నారు, కానీ ఒకడు మాత్రం అబ్బా అనుకున్నాడు. హాయ్ మధు. నేను విన్నాను. ఏమిన్నావు? నువ్వు చందు ఫైట్ చేశారని. లుక్ మధు, ఫ్రమ్ డే వన్ ఐ హ్యాడ్ ఫీలింగ్స్ ఫర్ యూ, బట్ నువ్వు చందు క్లోజ్ అని నేను ఎప్పుడు చెప్పలేదు. సో ఇప్పుడు మేమిద్దరం కొట్టుకున్నాం కదా, ఏదో ఛాన్స్ ఉంటుంది అనుకున్నావా? లుక్ నవీన్, మే ఇద్దరం ఫ్రెండ్స్, అంతవరకు కరెక్ట్, కానీ ఏదో గొడవ పడ్డావని ఆ రీబోన్లో నిన్ను లవ్ చేస్తానని మాత్రం చాలా రాంగ్గా గెస్ చేసావు. ఐమ్ సారీ, నా క్లాస్ ఉంది. కొట్టుకోవడం అనేది ఈజీనే,
కానీ దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ చాలా దారుణంగా ఉంటాయి. అరే రే మనసే జారే, అరే రే అరే రే వరసే మారే. ఇది వరకెప్పుడు లేదే, ఇది నా మనసే కాదే, ఎవరేమన్నా వినదే. అన్ని ట్రై చేశా, ఆఖరికి ఆ దేవుడు కూడా నన్ను లైట్ తీసుకున్నాడు. ఐ థింక్ అమ్మాయిల పవర్ అనుకుంటా. తను మాత్రం హ్యాపీగానే ఉంది, చదివేస్తోంది, తెగ చదువుతోంది. నాకు అప్పుడు అర్థమైంది మా ఇద్దరిలో తందే అప్పర్ హ్యాండ్ అని. ఛా, మధు విషయంలో నేను చిన్న సైజ్ దేవదాస్ అయిపోతే సంగీత ప్రేమలో ఆ శంకర్ గారు ఇంకో టైప్ దేవదాస్ అయిపోయాడు. అరే శంకర్, నీకు రెండు బ్యాక్లాగ్స్ రా, లైట్ తీసుకురా, నెక్స్ట్ టైం రాసుకుందాం. ఎందుకు టెన్షన్ పడతావు? మధు నువ్వు టాపర్. థ్యాంక్ యూ మధు, టాపర్. అండ్ దట్స్ కాలేజ్ రేడియో. అమ్మా, కాలేజ్ రేడియో. హాయ్ మధు, కంగ్రాట్స్. ఆ రోజు ముఖం తిప్పుకునేసరికి బాధేసింది, చాలానే బాధేసింది. బాధ, బాధలోంచి కోపం, కోపం నుంచి ఉక్రోషం. సార్. ఎస్ చందు. సార్, ఐ హావ్ ఎ బ్రిలియంట్ ఐడియా సార్. మనం ఎందుకు ఒక యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ పెట్టకూడదు? లెట్ అస్ బి ద ఫస్ట్ కాలేజ్ సార్. గుడ్ ఐడియా, కానీ వీ ఆల్రెడీ అప్రూవ్డ్ ద కాలేజ్ రేడియో దిస్ సెమిస్టర్. ఎనీవే, వీ విల్ డూ బోత్. వాట్స్ రాంగ్? బట్ సార్, ఏమంటారు? ఓకే, యాంటీ ర్యాగింగ్ స్క్వాడా? అది నేను ఇన్ఛార్జా. షిట్, మా గ్యాంగ్కి తెలిస్తే. మొత్తానికి నా జీవితం జమ్మల మడుగు జాతర. బతుకేమో బస్ స్టాండ్ టైప్ అయిపోయి కంప్లీట్ గా మధు కంట్రోల్లోకి వచ్చి హోప్లెస్ గా తయారైంది. అప్పుడు వచ్చింది ఒక చిన్న హోప్. అరే మామా, సూపర్ అమ్మాయి వస్తుందిరా. కంగ్రాచులేషన్స్. ఐ హెర్డ్ దట్ యాంటీ రైన్ స్క్వేర్ ఐడియా నీదే కదా? యా. ప్రశాంతి. చందు. నేనా? అవును. ఏ ఫోన్ లేవే, నువ్వు ఆగు మధు, నీకు తెలీదు. జస్ట్ వెయిట్. ఒరే, అక్కడ మధు వస్తుంది, నేను ఇప్పుడు వస్తా. నాకు పేరేంటి? ప్రశాంతి మ్యామ్. ఏ బ్రాంచ్? సివిల్ మ్యామ్. ఆ రింగ్ ఏంటి? స్టైలా? స్టైలే, స్టైలే. ఆ కాలిక్ రింగ్ ఏంటి? బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఏంటి, అప్పుడే సీనియర్స్కి షెకండ్ ఇచ్చేదాకా వచ్చేసావా? ఏ, కమ్ ఆన్, స్టాప్. నువ్వు వెళ్ళు. సారీ మ్యామ్, మీ ఫ్రెండ్ అని తెలియక. ఏంటి ఫ్రెండ్? తొక్కులో ఫ్రెండ్ వాడు నాకు. పో. నుంచో వచ్చేస్తా. వస్తా. ఆ లవ్ ఏంటో, ఆ చెప్పలేకపోవడం ఏంటో, ఆ జలసీ ఏంటో. థ్యాంక్ గాడ్ ఈ బాధలని నాకు లేవు. సడన్ గా నా పొజిషన్ చాలా స్ట్రాంగ్ అయిపోయింది. ఎంత స్ట్రాంగ్ అయిందంటే, ఐ సడన్లీ గాట్ ఎ కాల్ ఫ్రమ్ మధు. అది 3 మంత్స్ తర్వాత. హలో. హలో. యా, చెప్పు. ఏం లేదు, యాక్సిడెంట్ గురించి చూసు. ఓకే. వాడికి ఫ్రెషర్ కాల్స్ వచ్చింది. ఫ్రెషర్కి హ్యాండ్ షేక్ ఇస్తాడు వాడు. అబ్బాయిల కోసం ఎందుకు ఇంత టెన్షన్ పడతారో నాకైతే అర్థం కాదు, అస్సలు అర్థం కాదు. Here we go.
డాన్స్ క్లాస్ జాయిన్ అవ్వచ్చా? చేయకూడో కలిపింది, పెంట మొక్కంది. ఇప్పుడు అర్థమైంది నీ బాధ ఏంటో. ఏం లేదు, కానీ మధు నీలాగా నేను ఊరుకోనే చచ్చిన ఊరుకోను. అయినా చేయన్, రాజేష్కి తెలిస్తే మాట వస్తుంది. చేయవా? టైసన్ ఫైనల్గా చెప్తున్నా, చెయ్యి. నీకు తెలుసో తెలీదో నాతో పెట్టుకోకు. శ్రావ్స్ నాకు మంచి ఫ్రెండ్ అమ్మా. ఓకే. ఆహా, ఏ ముంద్రా వెదర్! ఇప్పుడుగా ఒక బియర్, చిల్డ్ బియర్ చేతిలో ఉండి ఒక సూపరమైన నడుచుకుంటూ వచ్చేస్తుంటే లైఫ్ జిల్ అయిపోతుంది మామ్స్ కదా. ప్రియాంక వస్తుంది రా. ఏం లక్కీ రా నువ్వు, నిజంగా నువ్వు లక్కీ రా. జైల్ జైల్ జింగా రా, నేను చూసుకుంటా. అబ్బా ఏం ట్రై కంపించారా చండాలంగా. నా షో రా, రే నీ షో ఏమో రా. బెటర్ రా, ఆ కంపు దాంతే అక్కడ బెటర్ అంటరా. రే ఆగండి, రే ప్లీజ్ రే, నువ్వు ఆగు, వదలరా. హాయ్ రాజేష్. హాయ్ హాయ్, హౌ ఆర్ యు? ఐ యామ్ ఫైన్. వాట్ ఆర్ ఈవినింగ్ కదా? యా బాట్ చాలు బాట్. ఏమైంది, అలా ఉన్నావు? రాజేష్ అయ్యో ఓకే, హాసన ఆడలేదా? హాసన నో రాజేష్, ఐ మీట్ యు లేటర్ యార్. ప్రియాంక, ప్రియాంక బా. వాట్ మ్యాన్? ఏంట్రా కంపు, అమ్మాయికి రావట్లేదా రా, ఎట్లా పరుస్తుంది? యాక్చువల్లీ ఆ వాసంత నాకు రాదు కదా. ఓహో, అందుకెలా తెలుసురా? నా కొడుకు చచ్చిపోతాను తప్ప, ప్లీజ్ నేను చంపేస్తాను. అమ్మాయిని నేను చేసింది, ట్రబుల్ చేసిందా? ఆయన అంత కక్ష ఎవరికి చేయగలుగుతాను మీద చూడకుండా చెప్తాను. అవునరా, నేనే. ఏంటి ఎందుకు ఎందుకు ఎందుకు? అది ఫ్రెషో 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 బే, ఏంటి మీద మీదకి వస్తావు? ఏంటి కొడతావా? నేను వాడి చెప్తావేంటి బుద్ధి లేకుండా? కావాలని చెప్పలేదురా. ఈ మ్యాటర్ వదిలేదాం, కానీ మళ్ళీ అమ్మాయి జోలికి వస్తే చంపేస్తావు. ఏయ్ నాతో మాట్లాడరా, నేను అడిగి డబ్బులు ఇచ్చి నాకు చేశాడు. నీ దా దగ్గర ఏంటి ఇక్కడ? నీ అంకమ్మ డబ్బులు తీసుకొని మిత్రద్రోహం చేస్తారో? ఈసారి ఇంకో పౌడర్ అది చచ్చు ఊరుకుంటుంది. తీసుకోరా, తీసుకో డబ్బుడు కమ్ముడు పోయి కుక్క, తీసుకో. ప్లీజ్ నా ప్రియాంక మాత్రం వద్దు. వీడి ప్రియాంక ఆట, నా ప్రియాంక. టైసన్ ఇది కూడా తీసుకోరా. తీసుకోరా తీసుకో, కానీ మళ్ళీ నా ప్రియాంక జోలికి వస్తే చంపే. పో బే, పో, పోరా. ఏంట్రా ప్రియాంక దగ్గరకు? ప్రియాంక దగ్గర. ఏ పోరా, పో. చచ్చాడు యదవ. అయినా అప్పు, ఆ రాజేష్ గారు ప్రియాంకతో తిరిగితే నీకేంటి? నీకెందుకు రా? ఏంటి ఇంత మారిపోయావేంటి? ఉసాయి మేడం క్లైన్ వేసేప్పుడు నాకు హెల్ప్ చేసావా, సీనియర్స్తో గొడవలు నాకు హెల్ప్ చేసావా, ఇప్పుడు ఎందుకు ఇలా? అరే అప్పుగా ప్లీజ్ రా, అరే మాట్లాడు. ఏ పోయి తినరా. ప్లీజ్ రా, ప్లీజ్ 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 ప్లీజ్. ఈ అమ్మాయిని కొంచెం నేనేసుకుంటారా? ప్లీజ్ బే హెల్ప్ చేయరా. నేను చేయను రా, నాకు ఇష్టం లేదు. అదే ఎందుకు ఇడియట్? ఎందుకా కళ్ళలోకి చూడరా, నీకే తెలుస్తుంది. కళ్ళొకా ఏముంది, ఏముంది బర్రే కళ్ళు నాట్లే ఉంది. అది నీ లెవెల్, నీకు అర్థం కాదు. అది భూతం రా, నాకు నచ్చలేదు. ప్లీజ్ నేను చెయ్యను. హే చందు, లిఫ్ట్ ఇయ్యచ్చు కదా? పాండు రాలేదు. సరేదా ఎక్కు. అమ్మాయిలకి బైక్లకి చాలా అటాచ్మెంట్ ఉంటుంది, అది బాయ్ ఫ్రెండ్ బైక్ అంటే ప్రాణం ఇస్తారు, ప్రాణం తీస్తారు కూడా. నువ్వు మనిషివా పశువా? సిగ్గులేదు? అమ్మాయిని బైక్ మీద ఎక్కించుకొని ఏదో హీరో అనుకుంటున్నావా? పొగరు కదా, ఏమై పడితే అమ్మాయి వస్తుందని. యాక్చువల్లీ నాకే సిగ్గుగా ఉంది,
నువ్వు నాకు తెలుసు అని చెప్పుకోవడానికి. అలా కాదు మధు. ఇట్స్ ఓకే, గో టు హెల్, చచ్చిపో. మధు, మధు, నీ టేస్ట్ నా టేస్ట్ సేమ్ కదా. నేను మస్తు కంపెనీ కదా. హే లెగు, ఇది నా ప్లేస్. అప్పు కూర్చుంది కదా, వదిలే. నేను నీతో మాట్లాడినా లెగు. రాజేష్, అప్పు సిల్లిగా బిహేవ్ చేయకు. రాజు, నోర్ మూసుకో. ఫస్ట్ నుంచి మన ఇద్దరం ఇదే ప్లేస్ లో కూర్చొని తింటున్నాం. నీకు సెంటిమెంట్స్ తెక్కపోవచ్చు, దున్న పొదలో కూర్చొని తింటున్నాం, కానీ నాకున్నాయి. అది నా ప్లేస్ లేక మంచి చెప్పు. రాజేష్, నేను వెళ్తాను. హే ప్రియాంక, 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 నువ్వు కూర్చో, నువ్వు కూర్చో, పర్లేదు, నువ్వు కూర్చో. అప్పు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఒక్కరోజు కదా కూర్చుంది. పోనీ 1 మినిట్. దా ఇక్కడ వచ్చా, దా కమ్. తూ రాజేష్, నువ్వెలా ఉన్నావు? ఇంత రాత్రి నా కోసం వచ్చావా? టోటల్గా కాదులే, రాజుతో గొడపడి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి వచ్చాను. కంపెనీ కోసం వచ్చానే. ఏమైనా తిన్నావా? ఏమైనా తెచ్చుకుందాం పదా. నువ్వేమన్నా రాబాయ్, ఏమాలి చాలు, టూ మచ్ అయిపోయింది. ప్రత్యేకించేసాను రా మొత్తం, ప్రత్యేకించేసాను. అరే నిన్నేమో బస్ స్టాప్లో అందరి ముందు ఏంటి పసు, నన్నేమో ఈరోజు మెస్సాల్లో దున్నపోతా. అసలు ఏమనుకుంటున్నారా మన గురించి? ఏమనుకుంటారా మన గురించి? రే చందు, ఇదంతా మా లీడరే ప్లాన్ చేస్తుంది. వాళ్ళకి అర్జెంట్ క్లాస్ స్పీకర్ రా, లేకపోతే ఇట్లా నిన్సల్ట్ లేకపోతే మనకి. అసలు మీ ఇద్దరు మాట్లాడుకోవట్లేదు కదరా, నేను ఎవరితో తిరిగితే తనకేంట్రా? రేపు అడుగుతా, డెఫినెట్గా అడుగుతా. రేపు టూమా చెప్పింది ఉల్లక్ రాను, ఉల్లక్ చెండు పదా, డ్రాప్ చేయరా, కొంచెం పని ఉంది. కమ్ లేచుకో. ఏ రాజేష్, కమ్ లేచుకో. తిండి తిప్పలు లేకుండా అర్ధరాత్రి పెద్ద పుడింగులా బయలుదేరి. రేపు రాని చెప్తాదని పని. వాడు నేను ఫ్రెండ్స్, వాడు తిరిగి ఫ్రెండ్స్ నాకు నచ్చొద్దా? అరే పొద్దు లెగిస్తే మనుషులకి అప్పు, అసైన్మెంట్స్కి అప్పు, ఇంటర్నల్స్కి అప్పు, సొల్లు కొట్టడానికి కూడా అప్పు, అన్నిటికీ కావాలి. అరే అమ్మాయిలకి లైన్ వేయడానికి కూడా అప్పు. నాకు ఇష్టం లేకపోతే నేను ఊరుకుంటానా? అరిచివాణ్ణి సాధించాలనుకుంటే కష్టం అప్పు. పొద్దు నేను అరిచానా? వాడికంటే నాకే ఎక్కువ బాధగా ఉంది. ఆహా, నీలాగా కుళ్ళి కుళ్ళి సాధించుకోవాలా? నువ్వు అడుగు. ఓకే, కానీ రిమెంబర్, మధు చాలా హర్ట్ అవుతుంది ఆ ప్రశాంతి విషయంలో. మొన్న షాప్స్ గురే చెప్పింది, డోంట్ లూజ్ హర్ రా, షీఈ్ అ జెమ్, అండ్ నువ్వంటే తనకి చాలా చాలా ఇష్టం. షీ మే బి అ జెమ్, బట్ నాకు కూడా వస్తారా, చిటికేస్తే బోల్డ్ మంది అమ్మాయి. అరే చందు, యు నో సంథింగ్, అవన్నీ వదిలేరా, ఆమె చితిక వేయాలని కూడా అనుకోరా, అది ఆమె స్పెషాలిటీ. అయినా నీకు మెల్లగా అర్థమవుతుంది. ఎందుకు టైసన్ గారి మాటలు నా మీద చాలా పనిచేశాయి. మధుతో గొడవ ఇంకా నా వల్ల కాదు, కానీ ఫుల్ స్టాప్ పెట్టేద్దామని డిసైడ్ చేశాను సార్. మధు చందు, ఐఎమ్ సారీ. I'm really sorry for yesterday. అలా అన్నిసరిగా వాగినందుకు. సీరియస్లీ, నువ్వు ఫ్రెషర్తో తిరుగు, సీనియర్తో తిరుగు, నాకేంటి? మధు ప్లీజ్. నువ్వు తాగు, తందనలాడు, అది నీ ఇష్టం, నాకెందుకు? నేనేంటి మధు, ఎందుకు అలా చెత్త మాటలు మాట్లాడతావు? నేను తాగుతాను, నేను తిరుగుతాను, నీకు తెలీదా? ఏమో నాకు తెలీదు. అయితే నేను తాగుతానా, నువ్వు చూసావా? చందు, అది నాకు అనవసరం, నువ్వు వెళ్ళిపో. నువ్వు నాకు వద్దు, అంతే, ఫినిష్. మధు తీసుకో, నాకేం అక్కర్లేదు నీ బాడీ గిఫ్ట్. థ్యాంక్స్. ఏ ఆ సిమ్మిచ్చే, అన్నాది తెల్లగా ఉన్నావు అని పొగరు కదా.
తారలనే ఉన్నా నేల కందే దారులే చూస్తున్నా ఎదురుగా నేనున్నా ఎరగవు కాస్తైనా ఒక మనసు తపన చూసైనా బొడి చీర వేలవోలన అల జడులు బయట పడుతున్నా మౌనంగా ఉన్నా కరిగా ఓ దీపి కలగా మిగిలాయి నాడు శిలగా ఉసిరే నీ ఊహలన్నీ సాక్ష్యాలుగా శ్రావంతి వెళ్ళిపోతున్నావా ఒక్క డాన్స్ చేసిగా నాతో ఓకే ఐ డ్రాప్ యూ నో పోనీ రేపు సినిమాకన్నా వస్తావా శ్రావంతి పోనీ అక్కడకన్నా నడుస్తా ఎస్ మెల్లగా శ్రావంతి నీ జుట్టు ఎందుకంత రింగ్ రింగ్లో ఉంది అంటే ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ దో కెన్ ఐ టచ్ ఇట్ ఒక్కసారి కెన్ ఐ టచ్ ఇట్ ప్లీజ్ నీకు పిచ్చెక్కింది కేర్ఫుల్యా శ్రాస్ నేను నీ దగ్గర ఉంటే నీకు దెబ్బలు తగలవు వాట్ ఎవర్ శ్రాస్ అయినా నేను ఇంకా నీ ఫ్రెష్ అని కాదు కదా ఐ థింక్ యూ కెన్ కమ్ అవుట్ విత్ మీ రేపు సినిమాకి వెళ్దామా ఏతనుకోవచ్చా అయితే డిన్నర్గా ప్లాన్ చేస్తాను హే ముందు చూడు సినిమా అన్నావు నచ్చా ఎక్కువ మాట్లాడితే వెళ్ళిపోతా ఎస్ జనరలీ పాప్కార్న్ మాసా కావాలా ఏ అది సంగీత గారా ఏంటి శంకర్లా లేడు యువరాది ఏ సంగీత పిచ్చా ఆగు వాళ్ళకి నీ కంపెనీ అక్కర్లేదు ఏ పోరాం పరా ప్లీజ్ టైసన్ కమ్ హాయ్ సంగి వాట్సాప్ ఏ శంకర్ మూవీలో ఉన్నాను గట్టు తెలియ సూపర్గా ఉంది మా కజిన్తో నువ్వు ఇప్పుడే వచ్చే ఇప్పుడా ఇది నీతో చూడాల్సిన సినిమా మళ్ళీ చూద్దాంలే సంగీత రారా ఏంట్రా సంగీతనా అరే డోంట్ గెట్ ఎక్సైటెడ్ ఏంటి నాట్ గెట్ ఎక్సైటెడ్ శంకర్ గారికి తెలిస్తే హార్ట్ బ్రేక్ అవుతుంది నువ్వు చెప్తావా ఆఫ్ కోర్స్ ఆర్ఆర్ దయమా ఐ డోంట్ బిలీవ్ దిస్ నువ్వు చెప్తే నమ్ముతాడా ఆఫ్ కోర్స్ ఎక్స్క్యూజ్ మీ వి ఆర్ టైట్ టైట్ రా బాయ్ ఏమనుకుంటున్నావు ఆకలిస్తుందిరా బయటికి వెళ్దామా శంకర్ హాయ్ టైసన్ అరే శంకర్ వడ్లేరా సంగీతాన్ని లైట్ తీసుకో ఏమైందిరా డీటెయిల్స్ ఎందుకురా నేను చెప్తున్నా కదా ఫర్గెట్ ఇట్ ఆమె మనకి సరిపోరా అరే నువ్వు ముందు చెప్పరా ఇవాళ సినిమా హాల్లో సంగీతాన్ని ఎవరితో చూసానురా వాళ్ళిద్దరు చాలా క్లోజ్గా ఉన్నారా ఇంకా చెప్తే నువ్వు బాధపడుతావు వడ్లేరా ప్లీజ్ రే టైసన్ ఎగ్జైట్ కాకరా ఇప్పుడే తను నాకు ఫోన్ చేసింది ఆమె తన కజిన్తో సినిమాకి వెళ్ళింది సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఇమీడియట్గా వచ్చి అని కూడా చెప్పింది నేనే ఎందుకు లేని వెళ్ళలేదు అరే ఆమె చాలా పెద్ద కిలాడీరా ఇవి సామాన్యమైన తెలివితేటలు కాదురా అరే హర్ట్ అవుతారా ప్లీజ్ వదిలేరా చాలరా నేను లిమిట్స్ నువ్వు దాటుతున్నావు ఐ లవ్ హర్ ఆ విషయం నీకు తెలుసు అండ్ తను తప్పు చేయలేదురా అది నాకు తెలుసు అరే చెండు చెప్పరా దానికి క్యారెక్టర్ లేదురా పబ్లిక్లో ముద్దులు పెట్టుకుతుంది అడుగు నువ్వేంటి నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి నీ ఫ్యామిలీ నోర్మేరా సంగీత క్యారెక్టర్ గురించి నేను శ్రవంత్ని అడగాలి ఫస్ట్ దాని క్యారెక్టర్ ఉంటే ఈమె గురించి మాట్లాడదు ఎంతమంది సీనియర్స్తో తిరిగిందిరా అది ఎలాంటి బట్టలు వేసుకుంటుందా అమ్మాయి కాలేజీలో ఎవరిని అడిగినా చెప్తారు కదరా చెప్ నువ్వు చూసావా మెల్లగారా తను ఇక్కడే ఉంది నువ్వు చూసావా
శ్రవంతి గురించి ఎవరిని అడిగినా చెప్తారన్నావు కదా, నువ్వు చూసావా? లేదు, మేము చూసాంరా. సంగీతాన్ని పబ్లిక్ లో ముద్దులు పెట్టుకొని మేము చూస్తాంరా. దానికి ఇంకేం అర్థాలు లేవురా. ఫినిష్. అరే ఇదే శ్రవంతి మన టాపిక్ కాదురా, మేము చూసాంరా. నాకు శ్రవంతే టాపిక్ రా, నీకు తను మంచిది, నాకు సంగీతం మంచిది, వదిలేరా. సరే అయితే అడిగావు కదా చెప్తా, శ్రవంతి ఎంత మందితో క్లోజ్ ఉన్నా ఒక్క సెకండ్ కూడా తన లిమిట్స్ దాటరా. దాటినా ధైర్యంగా చెప్తుంది, ఇట్లా చుపా చుపాగా చేయరా. నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉందా? నీకుండా ఆ కాన్ఫిడెన్స్ చెప్పురా. ఐ కెన్ బెట్ మై లైఫ్ అని నీకుండారా? ఉండదురా, ఎందుకంటే నీకు సంగీతం తెలియదురా. అసైన్మెంట్ రాస్తో సినిమా హాల్కి తీసుకెళ్తో గిఫ్ట్లు కొంటో తను ఎవరితో ఎక్కడ ఎగిరిపోతుండో ఎలా పట్టుకోవాలని ఇన్సెక్యూరిటీతో చచ్చిపోతున్నావు. అందుకే చెప్తున్నారా, సంగీత శ్రవంతికి అసలు కంపారిజన్ లేదురా. నువ్వు పైన కనిపించే నమ్ముతో అందుకే రా. సంగీత ఇస్ అ బిచ్ రా, షీస్ అ వెరీ వెరీ ఇంటెలిజెంట్ బిచ్ రా. లాస్ట్ టైం చెప్తున్నారా, ఇంకొక మాట ఆమె గురించి మాట్లాడితే నువ్వు తన్ను తింటావు. రటేషన్ రే చందు చెప్పరా, అన్నోరు ముసుకొని శంకర్ అంటాడు మళ్ళీ మళ్ళీ అంటాడు, షీస్ అ బిచ్ అండ్ ఐ విల్ ప్రూవ్ ఇట్. అరే శంకర్, సంగీత గురించి మాట్లాడతావు నువ్వు? అరే టైసన్ నీకెందుకు పోయా? ఆ లైఫ్ ఆడు చూసుకున్నాడు కదా నీకెందుకు? అరే శంకర్ ఏంట్రా నువ్వు మానిపులేట్ చేస్తున్నా? నువ్వు ఓ పీపీ గారి కన్నెలే పెంచుకోదాం గారా, కొంచెం బుర్ర కూడా పెంచుకో. అరే అరే శంకర్, నీకు ఎన్నిసార్లు చెప్పాలరా? అరే నువ్వు పోరా నువ్వు. అరే టైసన్ రే పిచ్చెక్కిందరా, అడ్మిట్ చేసినావు, వెళ్ళిపోరా శంకర్, ఇక్కడి నుంచి వెళ్ళిపో. సర్లే. వాడేంట్రా నన్ను అమ్మడు, నాకేంటి అవసరం? నీకెందుకురా, ఆడమైపోతే నీకెందుకు, ఆడి గొడవ నీకెందుకు? నాకు కావాలరా, నాకే కావాలి, వాడంటే నాకు ఇష్టం రా. ఐ వాంట్ లెట్ హిమ్ రూయిన్ హిస్ కెరీర్. వాడి కెరీర్ బ్రైట్ గా ఉండాలని నా కంప్యూటర్ చేసి వాడు వదిలేశాను రా. అట్లా అంటూ నాశనం అయిపోతుంటే నేను ఊరుకోలేనురా. రే టైసన్ తప్పు నీదేరా, నీకెందుకురా? ఆడు ఎప్పుడు మనకు హాతిస్తాడని నాకు తెలుసురా, చోర్సాలి గారు సెల్ఫిష్ ఫెలో, నీకెందుకు? ఇంత మన ఫ్రెండే గారు. ఏంటి? షాబ్స్, ఐమ్ సారీ. టైసన్ ప్లీజ్ వెళ్ళిపో, ఐమ్ రియలీ టైర్డ్. కాలేజ్లో నా గురించి ఇట్లాంటి ఒపీనియన్ ఉందని ఇట్స్ షాకింగ్. ప్లీజ్ లీవ్ మీ అలోన్, నన్ను వదిలే. నేను అలా అనుకోను షాబ్స్, నేను అలా అనుకోను. ఇట్ డజంట్ మ్యాటర్, ప్లీజ్. సంగీత, సంగీత ప్లీజ్ వాడిని వదిలే. వాడికి లైఫ్లో చాలా గోల్స్ ఉన్నాయి, వాడు చాలా పువర్ ఫ్యామిలీ. ప్లీజ్ నీ సర్కస్లో నువ్వు తిరిగచ్చారా, వాడితో నీకేంటి? ప్లీజ్ సంగీత, సంగీత ప్లీజ్ ఒక్కసారి విను. సంగీత టైసన్, నువ్వు ప్లీజ్ మమ్మల్ని వదిలేసి నీ పని నువ్వు చూసుకో. ఇంటర్ఫియర్ అయితే ఏమవుతుందో చూసావు కదా, అది సంగతి. సిక్కులేరా చెప్తా. టైసన్ గారిని వాడిని సపోర్ట్ చేస్తున్నావు నువ్వు, నీకు నా మీద లవ్ లేదా? వాడు నిన్ను కొట్టాడు నీకు అర్థమవుతుందా? ఎవరు కొట్టలేదు నన్ను ఇంతవరకు. హాయ్ రా, రారా. ఏం లేదు, అర్జెంట్ పని ఉంది, ఒకసారి బయట రారా. నేను కావాలని చేయలేదురా, ఇమోషనల్ అయిపోయి జరిగిపోయింది. లిసన్ టు మీరా, షీఈస్ నాట్ గుడ్ ఫర్ యూ, నీకోసం చేసుకున్నారా. ఎందుకున్నావా? ఏ శంకర్ ఎక్కడ తీసుకొని వచ్చావురా? ఏం లేదురా, నువ్వు రా చెప్పురా. నువ్వు రా చెప్తాగా. ఏంట్రా నువ్వు రారా, ఇక్కడికి ఎందుకు వచ్చాం రా. నువ్వు రా శంకర్. ఏమేంటి రా, రా పద. శంకర్ ఏంట్రా ఇది
హాయ్. ఎలా ఉన్నాడు? హే శ్రావ్స్. ఎనీథింగ్ సీరియస్? నథింగ్ సీరియస్. హాయ్. పెయిన్ గా ఉందా? జస్ట్ కిడ్డింగ్. నిన్ను రాత్రి నుంచి ఇక్కడే ఉన్నారా? మీరు స్నానం చేసి రండి, నేను ఇక్కడ ఉంటా. ఓకే, సీ యూ లేటర్. ఓకే ఓకే, టేక్ కేర్. మెడిసిన్, ఇడ్లీ, అలా తెలుసులేరా, టేక్ కేర్ రా. రాజేష్ గా, అరే ఎవరితో అనకండి రా, ఇట్ వాజ్ జస్ట్ అన్ యాక్సిడెంట్ అంతే. పోబే అని వదిలేదు, లేదు ఆడుకుంది. ఓకేరా, ఏ సీరియస్ గా, ఆ పో రా, పో, ప్రామిస్. ఆ ప్రామిస్ కేరా, ప్రామిస్ పో. ఎందుకు వాళ్ళు వదిలిపెడతావు? ఎక్కడి నుంచి వస్తుంది నీకు అంత పేషెన్స్? షావ్స్, షావ్స్, ఐ లవ్ యూ. నాకు తెలుసు. నీకు ఇష్టం లేదా? అలాగేం లేదు. మరేంటి, గుప్చుప్గా పడుకో. యూ నీడ్ టైమా? తర్వాత చెప్తావా? టైసన్ జూనియర్ సీనియర్స్ ని క్వశ్చన్ వేయదు, తెలుసు కదా. రాజేష్ నువ్వా? రా బాబు. శంకర్, రాజేష్ వచ్చాడు చూడు. ఏంటరా రాజేష్? ఏం లేదురా, టైసన్ కొంచెం సీరియస్గా ఉంది, మీతో మాట్లాడదామని చెప్పేసి. అరే షర్ట్ వేసుకొస్తాండ్రా. ఓకే. రాజేష్ ఇక్కడికి ఎందుకు వచ్చా చెప్తారా? పిచ్చనాయల అంటే ఫ్రెండ్ రా, 24 క్యారెట్ గోల్డ్ రాడు, అట్లాంటి వాడు దొరకడం అదృష్టం బే సాలే. రే ఆడు ఆ డబ్బులతో ఇడ్లీలు తిని మసాలా దోశలు తినిపించాడు రా నీకు ఇష్టం అని చెప్పేసి, ఆ కేంద్రం నెల దయ్యానికి సెంటు పాటలు కొనిస్తున్నా అని తెలియదురా పిచ్చోడ్రాడు. అందుకే నీ ఫేస్ చూసి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెళ్ళి వాడు కంప్యూటర్ సైన్స్ సీట్ చదువుకున్నాడు రా. ఇంకోసం చాలే, ఏం బతకరానేదియా, ఏం బతకనేది రే. అట్లాంటోడు నీ మంచి కోరి నీకేదో చెప్తే వాడిని కొట్టే అంత ఎత్తుకెత్తిపోయినారా నా కొడకాని చాలే. కూర్చోరాను, కూర్చో, కూర్చో. బాధగా ఉందరా, బాధగా ఉందరా, బాధగా ఉందరా? ఇట్లాంటి బాధల్లో ఉన్నప్పుడు కదా అన్ని మీద కంప్లైంట్ చేయించు, మీద ప్రామిస్ చేసుకున్నాడు. ఆడరా ఫ్రెండ్ అంటే రే, వాడి ఫ్రెండ్ కాదు, ఆడి బూట్లు పాలిష్ అడగడం పనికిరా నా కొడగా. తూ నీ అమ్మ పోవే సాలే, సాలే తూ. రే ఎవరు నాకు ఎక్కర్లేదురా, నాకు నా సంగీతానే ముఖ్యం. నువ్వు మా టైసన్ గాడు వచ్చేందు నాకెవరు అక్కర్లేదు. రే మీరు నాకు అక్కర్లేదురా, పండి పోరా పో. ఏంట్రా కొడతారా నన్నా? నా ఇప్పుడు హాయ్. హాయ్. హే నువ్వు శ్రవంతి కదా? కమ్. హాయ్ ఐమ్ శ్వేత. హాయ్ శ్వేత, హౌ ఆర్ యూ? ఫైన్. అమ్మా శ్రవంతి ఈజ్ హియర్. హలో, నేను కూడా ఉన్నానమ్మా. హే పోరా, నువ్వు రోజు వచ్చేవాడివే కదా, నువ్వు రా శ్రవంతి. అమ్మా శ్రవంతి రామ్మా, అంటే నీ గురించి చెప్తూ ఉంటాడు రోజు. రే ఎలా ఉందిరా? హే శాబ్స్. హాయ్. హాయ్ శాబ్స్. హే ప్లీజ్ టేక్ దిస్ నా, థ్యాంక్స్. ఏంట్రా షాజ్ వచ్చింది, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నువ్వేంటి ఇలా? ఏ రాకూడదా? అంటే సీనియర్వి కదా. ఓకే ఐల్ సీ యూ, పని ఉంది. రే రా రా. అంటే నాకు పని ఉంది, సీ యూ. బై, బెస్ట్ ఆఫ్ లక్ టైసన్. మధు ఒక నిమిషం వస్తావా? ఓకే. అప్పు నువ్వు కూడా. ఎందుకు అప్పు? దా
చేయలా ఉంది. ఇట్స్ ఓకే. ఏంటి? ఏం లేదు, వాళ్ళిద్దరికి ప్రైవసీ ఉంటుందని అంతే. దానికి అంత బిల్డప్ ఎందుకు? ఏదైనా ఇషారు చేయొచ్చుగా. ఓకే ఓకే, నేను అలా ఆలోచించలేదు. మీరు ఇంకెళ్ళొచ్చు. మధు, లెట్స్ గో, పోదాం. హే అప్పు, డ్రాప్ చేయనా నిన్ను? ఎట్టని ఏంట్రా తన ప్రాబ్లం? శ్వాస్ ఇంకా ఆన్సర్ చెప్పలేదు. టైసన్, నేను నా లైఫ్లో నీ ఇలాంటి అబ్బాయిని చూడలేదు. యు సో స్పెషల్. నీ యాటిట్యూడ్, నువ్వు అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఫ్యాబ్స్, నువ్వు చెప్తున్నావా? అంతే కదా, ఏ చెప్పానా? శంకర్ గారు తిట్లక, ఇంట్లో ప్రాబ్లం లేక ఇంకెవరా లవర్? బాడీ, ఐ డోంట్ హ్యావ్ ఎ గ్రేట్ బాడీ. ఏం చేస్తారు మీ లోపల? ఇంతసేపు అయింది. మేబీ శ్వాస్ వాడికి ప్రపోజ్ చేస్తుందేమో. కరెక్టరా? నేను అంతే ఇష్టం లేదా? అందరికంటే ఎక్కువ ఇష్టం నాకు. నా గురించి నాకంటే ఎక్కువ తెలుసు నీకు. దెన్ నో ప్రాబ్లం. నాకే ప్రాబ్లం లేదు, ఏం బాధ లేదు. హే హే, ఎక్సైట్ కాకు. నాకు ఇప్పుడు ఏ కమిట్మెంట్స్ ఇష్టం లేదు. నాకు యుఎస్ వెళ్ళి ఎంఎస్ చేయాలని తప్ప ఇంకే ఆలోచన లేదు. ఐ జస్ట్ వాంట్ టు గో స్టడీ. బిగ్ డీల్. నీకు టైం కావాలా తీసుకో, నో ప్రాబ్లం. రే ఇడియట్, ఇవి లెక్కలు కావు. ఐ డోంట్ హ్యావ్ యూ ఇన్ మై హార్ట్. చెప్తున్నా కదా, ఐఎమ్ లీవింగ్. నాకు యూనివర్సిటీ ఆఫ్ మినసోటాలో అడ్మిషన్ వచ్చింది, అంతే. ఐ వోంట్ సీ యూ ఫర్ ఎవర్. అర్థమైందా? ఫ్యాబ్స్, మేబీ 1 ఇయర్లో నేను మినసోటా వస్తే మళ్ళీ నీ జూనియర్గా. మేబీ ఈలోగా నాకు ఎవరైనా నచ్చి వాడితో. మేబీ ఈలోగా ఎవరు నచ్చక నాతో. బాయ్ టైసన్. బాయ్ ష్రాప్స్. ష్రాప్స్, ష్రాప్స్, మేబీ. ఐ నో, జూనియర్స్ సీనియర్స్ ని క్వశ్చన్స్ వేయద్దు. చలించని శ్రవంతి వెళ్ళిపోయిందా? యు మై స్వీటెస్ట్ స్వీటెస్ట్ బ్రదర్, షీల్ కమ్ బ్యాక్ ఫర్ ష్యూర్. ఏడవకురా ప్లీజ్. రే, ఏమైందిరా? ఏం లేదురా. రే, మెంటల్ దారా అది? నీకన్నా మంచోడు దొరుకుతాడా? అలా కాదురా, తను యుఎస్ వెళ్తున్నా అంతే. పాపం రేడు. రే, నువ్వు ఓకే కదా? ఇప్పుడే వస్తాను. ఓకే చందు, నువ్వు చెప్పు. రే, రే లైట్ తీసుకో. పిల్లే పోయింది, కోడి కొనేందిరా ఇంకా. పదండు. రే టైసన్. రే పద, నేను రానురా. వెళ్దాం పద. రే పోపే. రే పదరా, ఇంటికి పోదాం పద. రే ఏంద్రా, ఏంది ఆ పిల్లేంది, ఆ కోడేంది, ఈ బాలేంది, మనం ఇక్కడ రావడం ఏంది? పిచ్చారా నీకేమన్నా? రే పదరా, ఇంటికి పోదాం పదరా.
రే చందు నువ్వు అన్న చెప్పరా అడిగి చెప్పరా అడిగి రే టైసన్ పదరా చందు చెప్పరా సరా జస్ట్ వన్స్ మీరు అప్పు కానీ మధు కానీ ఇంకెవరైనా పెళ్లి చేసుకుంటే జస్ట్ ఊహించుకోండిరా జస్ట్ థింక్ షీస్ కిస్సింగ్ సమ్వన్ షీస్ వేకింగ్ అప్ విత్ సమ్వన్ జస్ట్ ఇమాజిన్ రా భయంకరంగా ఉంది కదా తీరా నా పరిస్థితి ఎవరో పాస్ పట్టుకొని టిప్పేస్ట్ అట్లు ఉంది కదా అందుకే ఐ డోంట్ వాంట్ లీవ్ హర్ నేను తను యూనివర్సిటీ వెళ్తాను ఎంఐటీ స్టాన్ఫర్డ్ వేస్ట్ రా తను జూనియర్గా వెళ్తాను రా ఈ కాన్స్ టీవీ తోట కాన్స్ టీవీ తోట కోరుకున్నా కోరికల వాళ్ళన్నా చేరువైనా చీకల పాలన్నా చిదిరిన కలయినా విడువను కలనైనా అరే అప్పు సారీరా మాఫ్ చేయరా మాట్లాడరా బై ప్లీజ్ నువ్వు లేకుండా లైఫ్ ఎంత బోర్గా ఉందో తెలుసారా నీకు నీ అమ్మ నాకు అసలు తిండెక్కట్లేదురా నిద్ర పట్టట్లేదురా బీర్ మీద కూడా నాకు ఇంట్రెస్ట్ పోయిందిరా ప్లీజ్రా నాకంతా నువ్వేరా మాట్లాడరా ప్లీజ్ అసలు నేను చేయాలి చెప్పరా వాట్ షాడు అసలు ఏం చేయాలి చెప్పు నీకు అరే అప్పు ప్లీజ్ నీ సైలెంట్తో నేను ఇలా చంపుకు ఏదో ఒకటి చెప్పరా దోస్త కటిఫా చెప్పరా దోస్త కటిఫా చెప్ప ప్లీజ్ ప్లీజ్ రా చెప్పరా దోస్త కటిఫా అప్పు కూర్చో అయ్యో అరే పప్పు పప్పు అప్పు కూర్చో ప్లీజ్ అరే అప్పు మనం పెళ్లి చేసుకుందాం రా ప్లీజ్రా నువ్వు లేకుండా లైఫ్ చాలా బోర్గా ఉందిరా అట్లా హెట్టర్నింగ్ ఇవ్వకరా నువ్వు టెన్షన్గా ఉంటుంది నిజంగా అడుగుతున్నా సీరియస్గా అమ్మలందరూ అయిపోయారా ఫైనల్గా నేను మిగిలానా టూ మచ్గా మాట్లాడకరా ఉంటే నాకు ఇష్టం రా ఇదెప్పటి నుంచి అంటే ఎప్పటి నుంచో అనుకుంటా కానీ వాళ్ళ చెడ్డీలు ప్యాంట్లు వేసుకొని తిరుగుతా అంటే నాకు అర్థం కాల ఓకే సో ఇప్పుడు చీర్లో ఉన్నాను కాబట్టి అర్థమైందా అలా కాదు అంటే ఫీల్ అయ్యాను రా నో ఐ నో పెళ్ళి చేసుకుందాంరా ప్లీజ్ అమ్మని పెళ్ళా అమ్మ అంటే అలా అనేసా సారీ 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 నిన్నే నిన్నే ప్లీజ్ రా ఇప్పుడు చెప్పరా ఏం కనిపిస్తుంది కళ్ళ ఏముంది బర్రె కళ్ళు అంటే గోలీలు నల్ల గోలీలు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి మరి ఆ కంపుది ప్రియాంక టోటల్గా సూపర్ రా నువ్వు రాని రా నేనే నిజం చెప్పు జోక్ చేయట్లేదు కదా సీరియస్ పీక పిసుకుతా లాక్ చేయరా నిండికి ఓకేనా ఓకే రా నీ అమ్మ నాకు ఎప్పుడు ఓకే కొంచెం పాజిగా ఉంటుంది ఓకే సేపు రా చిపోరా రాజేష్లా కాళ్ళు పట్టుకోవడం అమ్మో నా వల్ల కాదు ఎనీవే రాత్రి అంతా ఆలోచించి ఇంకా మధు వాళ్ళ నాన్నకు సారీ చెప్పేద్దామని బయలుదేరా అదే ముద్దు గురించి ఆఫ్టర్ 2 ఇయర్స్ షూర్ హీ విల్ బి ఓకే కదా యు బి ఫైన్ అంకుల్ అంకుల్ నేను మధు ఫస్ట్ టైం కలిసింది కూడా ఇలానే తన చే ఇలానే షివర్ అవుతుంది షీ వాజ్ సో టెన్స్డ్
డాక్టర్ గారు, హౌ ఇస్ హి? డోంట్ వర్రీ, హీస్ అవుట్ ఆఫ్ డేంజర్. ఇంకో గంటలో స్ప్రోలోకి వస్తాడు. పర్వాలేదు. హలో, ఏంటన్నా, ఎక్కడున్నావు? ఏం లేదురా. ఏంటి, ఏం లేదు, ఫోన్ ఎత్తవు, కాల్ చేయవు, అమ్మ ఇక్కడ కంగారు పడుతుంది. మధు, అసలు ఎక్కడున్నావు నువ్వు? విను, ఏం వినాలన్నా? ఒక్క నిమిషం విను. నా చెక్ బుక్ తీసుకుని కిమ్స్ కి ఇమీడియట్ గా వచ్చే. కిమ్సా అరుస్తుందా? ఆయన ఓకే అంకుల్, ఇంక వెళ్తాను. మీరు కూల్ కదా? ఐఎమ్ ఫైన్. చందు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. నో ప్రాబ్లం అంకుల్. అంకుల్, ఐమ్ సారీ. ఎందుకు? అది అదేం లేదు అంకుల్, ఐ జస్ట్ వాంటెడ్ టు సే. మీరిద్దరూ మాట్లాడుకోవడం లేదా? లేదంకుల్, 2 ఇయర్స్ అయిపోయింది. మీరంటే తనకు చాలా ఇష్టం. షీ వాంట్ ఇన్సల్ట్ యూ. డూ యూ మిస్ హర్? చాలా చాలా బాధగా ఉంటుంది అంకుల్, కానీ నేను అలవాటు చేసుకుంటున్నాను. ఐ విల్ గెట్ ఓవర్ హర్. ఎందుకో ఐ వాస్ ఫీలింగ్ వెరీ గుడ్ అబౌట్ మై సెల్ఫ్. మధు ఫాదర్కి హెల్ప్ చేసి నా తప్పుకి చిన్న సైజ్ ప్రాయశ్చిత్తం చేసుకున్నాను నేను. హలో. హలో, చెప్పు. ఏం లేదు, జస్ట్ రాంగ్ డైల్. ఓకే 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 ఆర్ మేబీ బికాజ్ నా కంట్రోల్స్ కేమ్ బ్యాక్ టు మీ. హలో, ఓకే ఓకే ఓకే. హలో మధు, ఏంటి అనడానికి ఈగో? సారీ, చెప్పాను కదరా, ఇంకేం ప్రాబ్లం? తనకి చెప్పా, వాళ్ళ నాన్నకి చెప్పా, ఓ మేబీ వాళ్ళ అమ్మమ్మకి చెప్పాలేమో. సరే, వాడు హలో చెప్పలేదు, నువ్వు చెప్తే ఏంటి, అరిగిపోతావా? ఇష్టమైనప్పుడు ఇలాంటివన్నీ వదిలేయాలి. అయినా నీకు చందు అంటే ఇష్టమే కదా. ఇష్టమా? పిచ్చి, అరే చచ్చిపోతున్నా, కంట్రోల్ లేదురా. అలా అని వేరే వాళ్ళు చూడలేను, మనసు ఒప్పుకోదు. ఆమె కేసు చూస్తే సార్ మనకు హెడ్ టర్నింగ్ ఇస్తుంది. ఈ లైఫ్ కింతే. సపోజ్ వాడిని కాల్ పట్టుకుంటే? అది చందు, రాజేష్ కాదు. ఉప్స్. మరి ఎలానే? మరి పోనీ, నాతో యుఎస్ వచ్చారా? పిచ్చారా నీకు? మధు ఇస్ యువర్ ఓన్లీ చైల్డ్. ఇంకా వాళ్ళందరూ చాలా చాలా కూల్గా ఉంటారు. ఐ హావ్ టు బీ హియర్. అయినా వదిలే. ఏ తెలిసిండు, ఎందుకురా చెప్పు. నేనేదో యుఎస్ వెళ్ళిపోయి ఆమెకి ఇక్కడ అక్కడ అని కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం నాకు ఇష్టం లేదురా. నేను అబ్రాడ్ ప్లాన్స్ అందుకే ఎప్పుడు నా మైండ్లోకి పెట్టుకోలే. నేను ఇక్కడే ఉండాలరా? సపోజ్ చందు నాగార్జునలా సూట్ వేసుకొని స్లో మోషన్లో పరిగెత్తుకుంటూ వచ్చి మధు ఐఎమ్ సారీ అని చెప్తే ఓకేనా? ఓకే ఓకే. సపోజ్ మధు ఐశ్వర్యలాగా రెడ్ శారీలో వానలో స్లో మోషన్లో రన్నింగ్లో వచ్చి ముద్దిస్తానంటే ఓకేనా? ఓకే ఓకే. ఇట్ విల్ హ్యాపెన్. చూడు చూడు, అమెరికా అమెరికా అమెరికా, కాలేజ్ అంతా అమెరికా ఫీవర్, ఎంఎస్ వీసా జారీ. ఆఖరికి మన కాలేజ్ జీనియస్ టైసన్ కూడా రూట్ మార్చేశాడు, అంటే శ్రావంతి కోసం. సో నౌ శృతి అప్డేట్. శృతి ఆర్గనైజేషన్ కమిటీ హెడ్ మన చందు. కంగ్రాచులేషన్స్. సో గైస్, టుడేస్ బర్త్డే విషెస్ గో టు సంగీత. యాక్చువల్లీ బర్త్డే రేపు, కానీ రేపు హాలిడే, సో విష్ హర్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే.
నేను లేక నేను లేననుకున్నా స్నేహబంధం తెంచుకొని కాదన్నా ఎదురుగా నిజమున్నా నిరై మిగిలున్నా హలో సిబిఐటీ, ఈ వెదర్లో వేడివేడి పకోడీ ఉంటే కానీ ఐ కాంట్ గెట్ దట్ ఫర్ యూ రైట్ నౌ. మీన్ వైల్ ఎంజాయ్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్. అరే ఇంట్రెస్ట్ అరే వస్తాడురా, నువ్వు రాయరా, నీకు ఇంకా ఆప్షన్స్ కూడా లేవు, నీకు మంచి పర్సంటేజ్, గెట్ అ గుడ్ కాలేజ్, ట్రస్ట్ మీ చందు. లైట్ రా, యాక్చువల్లీ మధు ఇంట్లో యుఎస్ వర్కౌట్ కాదురా, షీఈస్ ద ఓన్లీ డాటర్. నేనేదో యుఎస్ వెళ్ళిపోయి తనని ఇక్కడ అక్కడ అని ప్రెషర్ పెట్టడం నాకు ఇష్టం లేదురా. దే ఆర్ ఆల్ సో కూల్ టుగెదర్ తెలుసా, తను వాళ్ళ అమ్మ నాన్నలకి చాలా క్లోజ్ రా. ఐ డోంట్ వాంట్ టు గో టు ద యుఎస్. విల్ యు కమ్ ఫర్ మీ? యా ష్యూర్లీ, హరి అప్. Rajesh, Appu, Priyanka, Paitalli and Prashanti, you are part of the action committee. We will have 10 more volunteers. Hey, hi Madhu. We will have 10 more volunteers. Vallini rep announce chestam. Tyson will be HR coordinating with colleges and sponsors. Madhu will be in college publicity in charge. ఏంటి? ఐ వాంట్ టు టాక్ టు మిస్టర్ చందు. తర్వాత? కాదు ఇప్పుడే. ఏంటి చెప్పు. నాకు రైడ్ కావాలి బైక్కి. నీకు బాగానే ఉందా? ఓకే, ఎప్పుడు? ఇప్పుడే. ఆర్ యు క్రేజీ? నాకు పని ఉంది, మీటింగ్, తర్వాత మాట్లాడతా. ఏ చందు, మన ఒక మాట అనుకోలేదు, ఇష్టాలు సీరియస్ గా షేర్ చేసుకోలేదు, ఒక లవ్ లెటర్ లేదు, మెసేజ్ లేదు, ప్రేమించుకోలేదు, డైరెక్ట్ గా ముందుకొచ్చేసాం. ఏంటంత ధైర్యం? నీ దగ్గర నాకు పాయింట్ మధు, అనుకున్నది చెప్పాను. ఏంటి ఇక్కడ నెక్లెస్ రోడ్ పబ్లిక్ ముద్దా? అవును చెప్తాగా, ఒక చెప్పు, నీకెన్ని ఫేవరెట్ జీన్స్లు ఉన్నాయి? ఒకటే. షూరా? ఆ రోజు బైక్ మీద వెళ్ళారు కదా తమరు, అప్పుడు వేసుకుంది ఇదేనా అనుకుంటా? నువ్వు అనుకుంటావు, నాకు మాత్రం ష్యూర్. ఇంకెప్పుడైనా ఎవరన్నా నీ మీద చెయ్యి వేస్తే నేను అంత సీరియస్ గా తీసుకుంటాను, రిజల్ట్ ఇలా ఉంటుంది, అర్థమైందా? నీ స్టైల్ అది బాగుంటుంది, మంచి కాలు తగులుతుంది. ఓయ్, నీ కాళ్ళు ఏంటి అంత సన్నగా ఉన్నాయి? నీ కోసం ఈ నాలుగేళ్లు తిరిగి 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 ఇలా అయిపోయాయి. ఇది నా కాలేజ్, నాలుగేళ్లుగా నా ఇల్లు. ఎందుకో సడన్గా షాకింగ్గా తగిలింది. ఇంకా నేను ఇంటిని విడిచి వెళ్ళిపోవాలేమోనని కళ్ళల్లో గిరిరున్న నీళ్లు తిరిగాయి. ఎందుకో వీక్ అయిపోయిన ఫీలింగ్. సడన్గా నాన్న మాటలు క్లియర్గా వినిపించాయి, ఎవ్రీడే ఇంపార్టెంట్ రా అని.
ఏం సాధించావురా అని. ఏమో కాలేజ్ అయిపోవస్తున్నా, నాకు ఇంకా ఏం చేయాలో తెలియదు, నేనేం సాధించానో తెలియదు, ఏంటి నాకు వదలాలనిపించడం లేదు. బయట ప్రపంచం అంటే భయమా, కాలేజ్ అంటే ప్రేమో కూడా తెలియదు. ఎంత కన్ఫ్యూజన్! అందరూ బాగానే ఉన్నారన్న ఫీలింగ్. పాండు, టైసన్, రాజేష్, మధు, శంకర్ అందరూ లైఫ్లో ఏదో చేస్తున్నారు, కానీ నా సంగతి? హలో చందు. హాయ్ సార్. ఏంటి ఇక్కడ కూర్చున్నావు? అసలేం లేదు సార్. నేను అసలు ఏం నేర్చుకున్నాను, ఏం సాధించాను సార్? జాయిన్ అయినప్పుడు ఎంత కన్ఫ్యూజన్లో ఉన్నాను, ఇప్పుడు అంతే కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఐ డోంట్ నో సార్. అరే చందు, నువ్వెప్పుడు అలా అనుకోకు. అఫ్కోర్స్ యు హవ్ లెర్న్. నీకు మంచికి చెడుకి తేడా ఏంటో తెలిసింది, నీకంటే తక్కువ వాళ్ళకి సహాయం చేయడం తెలిసింది, సాక్రిఫైస్ అంటే ఏంటో, గుడ్ ఫ్రెండ్షిప్ అంటే ఏంటో తెలిసింది. కాలేజ్కి అచీవ్ చేయడానికి ఎవరు రారు చందు, అచీవ్ చేసే కెపాసిటీని సంపాదించుకుంటారు. అండ్ ద వే ఐ సీ ఇట్, యూఆర్ అ లీడర్. నువ్వు ఎప్పుడన్నా ఏమైనా చేయాలి అనుకున్న రోజు ఐఎమ్ షూర్ యూ వోంట్ లుక్ బ్యాక్. నాకు కనిపించింది సార్ ఇప్పుడే. ఐ నో, నాకు తెలుసు. టెల్ అస్ అబౌట్ యువర్ సెల్ఫ్. మై నేమ్ ఇస్ పైడ్ తెలి సార్. ఐ కేమ్ ఫ్రమ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ సార్. ఐ కేమ్ ఫ్రమ్ ఎ ప్లేస్ వేర్ వీ డోంట్ హ్యావ్ ఎ స్కూల్ విత్ ఎ రూఫ్ ఆర్ ఎ టాయిలెట్ సార్. ఐ వాక్డ్ ఫర్ అబౌట్ 20 kilometers ఫర్ 10 years టు కంప్లీట్ మై స్కూలింగ్ సార్. అండ్ ఐ స్టూడ్ 3rd ఇన్ మై డిస్ట్రిక్ట్. This is not fair, sir. This is not at all fair. That all the cities have so much and we have so little, sir. I want to change my village, sir. I want to change my people. I want to change the way things are in my village. I want to help my people, sir. This is my aim, sir. Mr. Rajesh. Huh? Rajesh, nene. Arre, kosara. Good luck. Thanks. Percentage is about average. His communication skills are poor and his English is very weak. I cannot give him a job. Madam, give him a last chance, madam. No, it's impossible. Madam, just one last chance, madam. I think he will prove it. I don't think so. Rajesh, chepra. No. Madam, one last chance, madam. He has improved a lot. I think he will prove it, madam. I'm sorry. Are Rajesh, English ledan chepra. No, it's impossible. Madam, please, madam. No. If you can dream and not make dreams your master, if you can think and not make thoughts your aim, if you can meet with triumph and disaster, and treat those two imposters just the same, if you can fill the unforgiving minute with 60 seconds of distance travel, yours is Earth and everything in it. And what's more, you will be a man, my son. Great! You're in. Madam, Thank you. Anna? Sorry, Anna. Trouble under any age, Anna. Hey, Mama, manam same college, ra. Nenni senior, ra. Anna, thanks, Anna. Actually, I don't need a job, sir. But I have a project in mind, sir, which I'm working on. Anyways, I'm going to University of Minnesota, sir. I'll be working from there, sir. Actually, my girlfriend is also over there, sir. Congrats. Thanks a lot, sir. You're selected. Thanks a lot, sir. You got the job. Thank you, sir. Veedu kole vedikaina veedale వసంతమా.
చెలిమికి నెలవైనా చదువుల కొలువైనా ప్రతిక్షణం ఎవ్రీ బ్యాచ్లో మీలాగే కొందరు ఇలా కాలేజ్ వచ్చి వదలలేక వదలలేక వెళ్తారు. అండ్ ఐ ఫీల్ ఐ అండ్ ఆర్ కాలేజ్ హ్యాస్ టు షేర్ దిస్ మూమెంట్ విత్ యూ. దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ యువర్ మోస్ట్ హ్యాపీ డేస్ ఆఫ్ యువర్ లైఫ్స్, బట్ ఆల్సో ద బిగినింగ్ ఆఫ్ మోస్ట్ పర్పస్ఫుల్ డేస్. ఓకే, గుడ్ లక్ అండ్ ఆల్ ద బెస్ట్. కలవాలన్నా చేరువైనా